పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటి అలా ఉన్నావు? ఇలా దొంగచాటుగా పెళ్లి చేసుకుంటున్నందుకు భయపడుతున్నావా? భయపడటానికి రాలేదు, నీతో కలిసి బతకడానికి వచ్చాను. చావైనా బతకైనా నీతోనే. ఇలా అనాథలా పెళ్లి చేసుకుంటున్నందుకు బాధగా లేదా? లక్షలు ఖర్చు చేసి గొప్పగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అందరికీ తెలిసిన పాత మాట అయినా అదే నిజం. ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి కావాల్సింది ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం. ఆ రెండు ఉంటే మిగతావన్నీ వాటంతటా అవే సర్దుకుపోతుంటాయి. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా సింహం ఎలా రాజు? ఈ ఊరే అడవైతే నేనే రా సింహాన్ని. వేటాడే నాలంటోడుతో నీ ఆటలా? ఆట నాతో మొదలు పెడితే గెలుపు ఓటములుండవు, చావు బ్రతుకులే ఉంటాయి. నాకే నా రేటుకే నీ పంట నమ్మాలి. కాదని కన్ను ఎగరేస్తే కత్తి కంట్లో కాదు నీ ఒంట్లో దిగుద్ది. దుక్కి దున్నే ఆవు, పొలం పండించే రైతు ఎప్పుడు సాధు జంతువులేరా? రక్తం తాగే నాలాంటి మృగాలతో పోరాడలేరు. నా ఎదురొస్తే భూమి మీద మీ గుర్తులేవి లేకుండా చెరిపేస్తా. ఓ, ఈ ఊరు రైతులందరికీ చెప్పావు అన్నా? అన్నా, ఆ లక్ష్మి అన్నపూర్ణమ్మ పెద్ద కొడుకు రాజును పెళ్లి చేసుకుని ఊరు విడిచి పారిపోతుంది. చిట్టి జింక పిల్లలు ఎంత దూరం పరిగెడతాయి? నేను పంజ విసిరితే ప్రాణం కాపాడుకోగలవా?
కాపలాకి కుక్కల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదే, సొల్లు కార్చుకునే కుక్కలు ఊళ్ళో చాలానే ఉన్నాయి. ఆడపిల్లలు పైకి కనపడరు కానరా, మన గురించి తెగ పోడేస్తుంటారు. వాళ్ళు పొగుడుతున్నట్టు లేదురా, గట్టిగా తిడుతున్నట్టు అనిపిస్తుంది. అరే అలా బటన్లు ఇటు సెటర్లు వేసే బదులు నువ్వు కూడా ఒక అమ్మాయిని ఎత్తుకోవచ్చు. అబ్బాయిలో అమ్మాయిలో తేడా తల్లిని వీళ్ళని అస్సలు లవ్ చేయ. ఇవాళ రేపు అమ్మాయిల అబ్బాయిలో తేడా లేవు బాబు. అయినా సరే, నాకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు వెయిట్ చేస్తా. స్టాప్ స్టాప్ స్టాప్, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కొంచెం దగ్గరుండి చూసుకో. ఆ పొట్టుదని కొంచెం బాస వస్తూ ఉండు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అందరూ కలిసి. పదరా, మళ్ళీ సాయంత్రం వద్దాం, అప్పుడు వరకు టైం పాస్ చేయలే. రే గ్లాసులు అక్కడ పెట్టు. ఏకల పాడుగాను బాబాయ్. ఏంద్రా, మన హోటల్ కి కస్టమర్ల కన్నా ఈ ఈగలే ఎక్కువ వస్తున్నాయి. ఈగలు ఎక్కువ వస్తున్నాయా బాబాయ్? కొట్టకు తగులుతుంది. లోపలికి వెళ్ళా సతుపా. ఈగలు ఎక్కువ వస్తున్నాయా? టేకలు వచ్చారా? రండి బాబు రండి. కస్టమర్లు రాకపోయినా మీరు మాత్రం టైంకి వచ్చేస్తారా? నా దగ్గర ఫ్రీగా టీలు టిఫిన్లు చంపుకోవటానికి బాగా. ఏంటి హట్ అయ్యావా లేకపోతే హట్ చేస్తున్నావా? ఏరో మనిషికి రావాల్సిన కోపం నీకు వస్తుందే. అరే సుబ్బిగా సుబ్బిగా, నువ్వు తిడుతున్నావు అని నాకు అర్థమైంది. జాగ్రత్త, ఇది మాత్రం బాగా అర్థం అవుద్ది. నా బాధ మాత్రం మీకెవరికి అర్థం కాదు. బాధ ఎందుకు మాయా, బిజినెస్ అవ్వట్లేదనే కదా. ఒరే నువ్వు భలే అర్థం చేసుకున్నావురా, నాకు అస్సలు బిజినెస్ అవ్వట్లేదు. ఇదిగో 4x8 స్ట్రాంగ్ స్పెషాలిటీ కొట్టి చెప్తా. 4x8 స్ట్రాంగ్ టీ స్పెషల్ గా కొట్టాలా? కొడతాను ఉన్నట్రా. స్ట్రాంగ్ టీ కావాలి అల్లుడు.
కొడితే కొట్టావు కానీ మాయా, ఆ దేశం ఎంతో పేస్ట్ సోపు కూడా ఇచ్చే పొద్దురు మొఖం కడతలేదు. ఏ ఊరుకో, నువ్వు నీ సెల్ఫ్ వరకు అదే వచ్చింది దగ్గర. అప్పుడు మీకు అలా ముందు టీ ఇవ్వు. ఇస్తాను బాబు, ఇస్తాను. ఇవ్వక తస్తానా? ఇస్తాను. సుబ్బారావు. ఏంద్రా, నీకు బిజినెస్ అవ్వట్లేదు, మా టైం పాస్ అవ్వట్లేదు. అదే కదరా ఇప్పుడు దాకా మొత్తుకుంటుంది. అందుకని అందుకని కిష్ట్ గారి ఇంటికి వెళ్ళి భోంచేసి సరదాగా చెరువు చేతికి వెళ్దామా? ఇదేదో బానే ఉందే. మరి నా హోటల్ ఎవరు చూసుకుంటారా? పక్కలో ఉంది పెద్ద ఫైవ్ స్టార్ హోటల్, మరి ఆ కుర్రోడు చూసుకుంటాడులే. పద అరే ఇంతేరా, పిలిచి పిల్లలు ఇస్తామంటే కట్నం ఎంత అని అడిగారంట మీలాంటి వాళ్ళు. రోజు నా హోటల్కి వచ్చి ఫ్రీగా టీలు టిఫిన్లు చంపుకుంటా నా హోటల్ మీద సెటర్లు వేస్తున్నారా? కానివ్వండి కానివ్వండి. అరే పదరా. అరే జాగ్రత్తగా చూసుకో, కస్టమర్లు వస్తే కన్ఫ్యూజ్ అవమాక. అలాగే. సర్లే గారు మామా, ఇందాక పిలిచి పిల్లనిస్తానన్నారన్నావు కదా, నాకు కట్నం వద్దు, పిల్లనిస్తే సార్ సెట్ చేయమామా, సరదా కాపురం చేసుకుంటానా. అరే నీకు పిల్లని కాదు కదా, పిల్ల అమ్మమ్మని కూడా ఇరు. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొంచెం పోసుకొస్తాను. కొంచెం ఎందుకురా, మొత్తం పోసే. నీళ్లు పడాలంటే ఎంత రోజు బోరింగ్ తవ్వాలి? ఏమైపోయారా, ఇంటికి రావడమే మానేశారు? పిన్ని బాకలేస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఏమైంది వీడికి? ఏనా ఒంట్లో బాగాలేదా? ఏం లేదమ్మా. తల్లి ప్రేమ చూడండిరా అమ్మా, ఏళ్ళలో ఒక్కడన్నా ఒంట్లో బాగోలేని వాడులా ఉన్నారా? నాగలు మెడ మీద పెడితే ఎద్దుల కన్నా ఈ మొద్దులే బాగా దున్నుతాయి. సుబ్బారావు గారు, పిల్లల్ని కాస్త తిన్నివ్వండి. తినండి తినండి. అరే కృష్ణ, ఏమైందిరా? అది నేను ఇందాకొచ్చేటప్పుడు ఒకటికెళ్ళానా, అప్పుడు చూశాను. అది కామన్, అందరూ చూస్తారు, అందులో పెద్ద ఎంతే ఉంది. అది కాదు అమ్మాయిరా, భలే ఉందిరా, పిల్ల కాలువలో మెరిసే చేప పిల్లల, పచ్చటి పొలాల్లో ఎగిరే పాల పిట్టల, కొమ్మల చాటు దాగిన దోర జాంపండుల. కవితలు ఎలా తన్నుకొస్తాయి అంటే ఎవర్రా అమ్మాయి, నిజంగా అంత అందంగా ఉంటుందా? తిని వెళ్ళండి రా. మామ ఒకటి నేలకొచ్చింది, చిక్కని తన చూపులు సిరి నన్ను చుట్టింది, నా గుండెల్లోన ఆనందాల వెలుగు నింపింది, ఆ వెన్నెల్లోనే వసంతాలే నాకు చూపింది, ఆ ఊహల్లోనే నన్నే తోసి వెళ్ళిపోయింది, అడుగే తన వైపే పరుగు తీసింది, అరరే తన జతకై ఉరకలేసింది, అడుగే తన వైపే పరుగు తీసింది, అరరే తన జతకై ఉరకలేసింది.
వల వేసి వలలో పడద్రోసి అల్లరి చూపులతో నన్నే చంపేసి సొగసుల రాకాసి సెగలే రేపేసి అలజడిలో తోసి పిచ్చోని చేసి హాయిగా నా ఎదలోనే అగ్గేలా చేసి మాయగా మనసే తొలచి అంతం చేసేసి నాలో నిండింది నేనే అయ్యింది ఆరోగ్యానంలా అనిపిస్తూ ఉంది అయ్యయ్యో జాన నన్నే చేసావేమైనా నువ్వే లేకే ప్రాణం పోయేనా అడుగే నీ వైపే పరుగు తీసిందే అరరే నీ జతకై ఉరకలేసిందే చేరే తిలకమునైపోనా సిగలో విరిసేటి మందారం కానా తన ఒడిలే చేరే బంధువునేనవనా నా చలి కౌగిలిలో బందీనైపోనా నారాణి కలలో నీ రాజానే నేనా తన చెయ్యే చేపట్టే రోజు వచ్చేనా సఖియే నడిచేనా అయ్యయ్యో జానా నన్నే చేసావేమైనా నువ్వే లేకే ప్రాణం పోయేనా అడుగే నీ వైపే పరుగు తీసిందే అరరే నీ జతకై ఉరకలేసిందే అడుగే నీ వైపే పరుగు తీసిందే అరరే నీ జతకై ఉరకలేసిందే ఒరే కృష్ణ వెళ్ళిపోతున్నావుంది ఓకేరా నేను బాగా అలసిపోయా ఇంటికి వెళ్ళేసి ఒక గంటసేపు పడుకుని సాయంత్రం కలుస్తా సరే సరే అలాగే ఇప్పుడు వెళ్ళి అమ్మాయి అడ్రస్ పట్టాలి ఇక్కడే చూశాను ఎటు వెళ్ళంటుందే కృష్ణ గారు చూసిన అమ్మాయి ఇల్లేది మన ఊర్లో నేలకు దిగి వచ్చిన సందమం ఎవరబ్బా ఇదే ఆ చందమామ కృష్ణ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ పిల్లను ఒకసారి చూడాలని ఓ గుండె కొట్టేసుకుంటుందే ఆడేంటి సక్కన చందమామ అన్నాడు ఇదేంటి దుఃఖలా ఉంది ఎవరే ఎవరో లేరులే మీ ఇంట్లో వయసు వచ్చిన అందమైన అమ్మాయి ఉందా బహుశా అడిగే పద్ధతి ఇది కాదనుకుంటా అంటే అది మీరు కూడా అమ్మాయిని ఎత్తుకుంటూనే వచ్చారు కదా మిత్రద్రోహులారా అబ్బో పత్తిగోరు లాపమ్మ ఏరా అలసిపోయాను ఇంటికి వెళ్ళి గంట సేపు పడుకుని సాయంత్రం కలుతానో ఇప్పుడు ఇక్కడ ఏం పనరా నీకు ఇది కాదా మిత్రద్రోహం అంటే సరేరా నాకు అమ్మాయి నచ్చింది కాబట్టి మళ్ళీ చూద్దామని వచ్చా మీరెందుకు వచ్చినట్టు అది కూడా ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళు అమ్మో అమ్మో ఎంత మోసం అది కాదురా నువ్వు పడుకొని సాయంత్రం వచ్చే లోపు ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కొని నీ గిఫ్ట్ గా ఇద్దామని మేము నలుగురం అనుకునే వచ్చామరా ఈలోగా నువ్వే దొంగలాగా వచ్చి దొరికిపోయావు సారీరా సర్లేరా రెండు అమ్మాయిని ఎత్తుకుదాం ఈ పేపర్స్ మీద ఎంఆర్ఓ సంతకం చేయించండి అన్నయ్య పేరు చెప్పండి పని అయిపోతుంది అలాగేనండి ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఒక జిరాక్స్ కాపీ తీసుకుని సాయంత్రం మన రైస్ మిల్ దగ్గరికి వచ్చేయండి అన్నయ్య మీకు ఎలా చేయాలో చెప్తాడు సరే నేను బయలుదేరుతాను ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయించండి తప్పకుండా మొదటిసారి మందు లేకుండా మత్తెక్కించింది నారాయణ రసికుడే ఇంత అందమైన కూతుర్ని కన్నాడు.
అది కూరా చందమామ అరే గుడ్డు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టీలీరా. స్ట్రాంగ్ అలాయట, ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి. ఈ కృష్ణగాడి ఇచ్చిన షాక్ మొత్తం మతిపోయింది. అయినా మనమేంటి, మన రేంజ్ ఏంటి? విలేజ్ లో టూరింగ్ టాకీస్ లాంటి అమ్మాయిలే పడరు. పోయిపోయి సిటీలో ఐమాక్స్ లాంటి అమ్మాయిలు ఆయన ఎత్తనంటాడేంటాడు. రేంజ్ టాలెంట్ ఉంటే ఎవరు ఎవరికైనా పడుతురా. ఒకసారి లవ్ హిస్టరీలు తిరగాయి, ఎవరెవరిని చంపుకున్నారో తెలిసిపోద్ది. అరే కృష్ణ, నీకెందుకు, నువ్వు ప్రయత్నం చేయి. ఏంటి మరి తమరి టాలెంట్ ఏమైంది? సాయంత్రం అయితే సత్యవతి ఇంటి చుట్టూ రౌండ్లు కొడుతుంటారు కదా. పెద్దగా అరవ మాత్రా, నాకు టాలెంట్ ఉందని నేను చెప్పానా ఏంది? సత్యవతి మూపుడు దుబాయ్లో ఉంటాడు కదా, అదే ఒంటరిగా ఉంటుంది. నేను ఒంటరోడ్ని, ఏదో హెల్పింగ్ నేచర్ కొద్దీ సాయంత్రం పూట తోడుగా. పాలల్లో తోడెత్తే పెరిగవుద్ది, సత్యవతికి తోడెళ్తే పంచాయతీ అవుద్దు. అవసరం టాపిక్ డైవర్ట్ చేయకండి రా. నచ్చక నచ్చక మనకి ఇష్టగాడికి ఒక అమ్మాయి నచ్చింది, దాన్ని లైన్ లో పెట్టే మార్గం ఏదో ఆలోచించండిరా అంటే యాదవల్. రే అది కాదురా, ఫస్ట్ ఆ పిల్ల పడే మార్గం చెప్పండి రా. ఇప్పుడు అంటే కష్టం మరి. ఫస్ట్ నువ్వు అమ్మాయిని ఫాలో అవ్వు, ఆ అమ్మాయి కళ్ళలో పడు. ఆ అమ్మాయిని ఫాలో అవుతున్న విషయం ఆ అమ్మాయి గమనించేంతగా వెంటపడు. ఏటికి క్లాస్ చాలు, అదిగో మా ఫిగర్స్ అంటున్నా. ఏంటి రాన్ రాన్ డ్రెస్ చాలా టైట్ అవుతుంది. ఇలా టైట్ కాకుండా లూజ్ కాకుండా కరెక్ట్ సైజ్ డ్రెస్ ఇప్పిస్తా. చెప్పు తెగుద్ది. చెప్పు తెగితే ఎత్తుకొని పోతాను లేరా. ఏంట్రా ఆడపిల్లలతో ఆ మాటలు? ఆడపిల్లలతో కాకపోతే నీలాంటి కొజ్జగాళ్ళతో మాట. తమ్ముంటే అమ్మాయి నిన్ను ప్రేమించేలా చేయి. ఆడపిల్లని కమెంట్ చేయడమే మగతనం అనుకుంటే మీ అమ్మను ఒక్కనే కమెంట్ చేయి. నాలిక నరమే కాదు నా కొడక, ఆ నరం కూడా కట్ చేస్తా. ఈరోజు శనివారం కాబట్టి నా చేతుల్లో బతికిపోయారు. మీరేం కంగారు పడకండి, మీకు నేనున్నాను. ఒరేయ్ నోరు మూసుకొని వెళ్ళరా, బక్కెదవా, చచ్చూరుకుంటావు వాళ్ళు గనక తంతే. అరే ఎన్ని సత్తురా. సరే, ఇలాంటి కుర్రాళ్ళు ఉంటే అమ్మాయిల తల్లిదండ్రులు హాయిగా ఉండొచ్చు. కృష్ణ, తెల్లారుజామునే ఇటు వచ్చేవి ఏందబ్బా? ఏం లేదు, అది తులసి వాళ్ళ నాన్నగారి నుంచి పాల ప్యాకెట్లు పేపర్లు తీసుకెళ్తారు కదా. అవును, అంటే ఈ రోజు నుంచి నువ్వేస్తావానా ఏంది? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. పేపర్ పాల ప్యాకెట్లు ఇవ్వా. ఒరే నువ్వు వాళ్ళ అమ్మాయి కోసం వెళ్తున్నావని తెలిస్తే బ్యాడ్నే వచ్చేస్తుందిరా. అబ్బాబ్బాబ్బాబ్బా ప్లీజ్ ప్లీజ్, అలాంటిదే తప్పు నేను జరగకుండా చూసుకుంటాను. కావాలంటే నీ మీద ఒట్టు. నా మీద ఒట్టు అంటే నన్ను లేపేద్దామనే? అబ్బాయి అలా కాదు బాబాయ్. సరేలేరా కృష్ణ, ఇగో పాలు. అరే గుడ్డు పేపర్ ఇరా, ఇదిగో పేపర్ కూడా తీసుకెళ్తాడు వాళ్ళ నాన్న. వస్తా. నాకు బ్యాడ్నే తీసుకురావద్దు. అలాగే బాబాయ్. Thank you.
తాగండి తాగండి రా. చీరలో లేవు జాకెట్లు లేవు తాగండి ఇంకా. ఇదిగో సుబ్బారావు నీకు ఎందుకు వచ్చిన శ్రమ? ప్రతిరోజు నేను వచ్చి పాలు పేపర్ తీసుకెళ్తున్నాను కదా, పని కట్టుకుని పొద్దున్నే పంపిస్తున్నావు. అయ్యో అందులో శ్రమే ఉందండి, కుర్రోడు ఖాళీగానే ఉన్నాడు కదా. సరే చాలా సంతోషం, నేను మళ్ళీ కలుస్తాను. అలాగేనండి, ఉంటాను సార్. అంటే కృష్ణ గారు జాబ్ హోల్డర్ అయ్యారన్నమాట, ఒక చేతితో పేపరు ఒక చేతితో పాలు వేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు అంటావు? నాలుగు గంటలకే లేచి రావటం, వద్దన్న పాలు పేపరు వేసి రావటం, ఏం కష్టాలు పడుతున్నారు రా సారు. ఒరేయ్ మీరు కూడా నా ఖాతాలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక మంచి అమ్మాయిని చూసుకోండి రా, నాకు శ్రమ తప్పుద్ది. ఒరే కృష్ణ నువ్వు ఇంత అమాయకంగా ఉంటే పనికిరావురా. మీరు చాలా తెలుగు మంతులు మరి, ఒక్కొక్కరు నలుగురు ఫిగర్లు ఎంటేసుకుని తిరుగుతున్నారు. అయినా పాలు పేపర్ వేయడం ఏంట్రా, ఇంట్లో వాళ్ళు తెమ్మంటేనే తేమో ఈడేమో. రే ఐడియా అడుగుతుంటే ఎట్టకారాలు అడద్దే. రావే వెళ్దాం. బుర్రలు పడేది నా ఐడియా చెప్పండి రా. కాస్కో ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేద్ది. పొద్దున్నే పాలు పేపర్ తీసుకెళ్తావు కదా, ఎవరు చూడకుండా న్యూస్ పేపర్ అడ్డు పెట్టు, బొగ్గు మీద ముద్దు పెట్టు. అప్పుడు ఇలా వస్తుంది సౌండ్. ఎలా కూర్చో, పోనీ నీ చెప్పనా. నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఒరే కృష్ణ అప్పుడే తొందర ఏముంది, ఒక ఆరు నెలలో సంవత్సరం పేపరు పాలు వాళ్ళ ఇంట్లో ఏతా ఉండు, ఆ తర్వాత ఆ అమ్మాయే నీకు ఇస్తుంది. ఏంటిది చిల్లరా నోరుమే మనసురా. అరే కృష్ణ మా గురించి నీకు అర్థం కాకపోవడం చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుందిరా, మాకంత సీన్ లేదురా, నువ్వే ఏదైనా కొత్తగా ఆలోచించు. కానీ ఒక విషయం రే, నిన్న అమ్మాయి ఇష్టపడాలంటే నీ మీద అమ్మాయికి నమ్మకం ధైర్యం కలగాలి. జీవితాంతం ఇతను నన్ను విడిచిపెట్టడనే నమ్మకం ధైర్యం ఆమెకు నువ్వు కల్పించాలి, అప్పుడే అమ్మాయి నీతో బ్రతకడానికి ఇష్టపడుతుంది. ఒక్కసారి అలా ఆలోచించు, ఏదైనా ఐడియా వస్తుందేమో. తాగుబోతు గురుమూర్తి, ఏమైపోయావు మావా, అసలు కనిపించట్లేదు. ఏంటి రోయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఏంటి సంగతి? అదేంటి మావా అలా అంటావు, చాలా రోజులైంది కదా చూసెళ్దామని వచ్చా. సర్లే వచ్చిన పని ఏంటి చెప్పు. అది నిన్న ఒక చిన్న పార్టీ అయింది మావా, నేను మందు మానేసా కదా. ఆహా అవునా, మీ ఫ్రెండ్స్ అందరూ మానేశారా? మసాజ్ స్టార్ట్ చేసావంటే మ్యాటర్ ఏదో ఉంది, వచ్చిన పని ఏంటి చెప్పు. వద్దులే నువ్వు నన్ను నమ్మట్లేదు. ఆగ్రా శోభనం రాత్రి పెళ్లి కూతురు లేచిపోతే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉందిరా నువ్వు తెచ్చిన బాటిల్ తీసుకెళ్తూ ఉంటే, బాటిల్ ఈ చేతిలో పెట్టు, మ్యాటర్ ఏంటో చెప్పు. అదేం కుదరదు, ముందు నాకు దస్తావేజ్ రాసివ్వాలి. ఓ సంతే కదా, ఆస్తికి సంబంధించిందా అప్పుకి సంబంధించిందా? అమ్మాయికి సంబంధించింది. అమ్మాయికి సంబంధించిన దస్తావేజ్ ఏంట్రా, నేను ఎప్పుడు రాయలేదే. ఏం లేదు మామా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి నా లవ్ను గుర్తించట్లేదు, ప్రేమించాక నిన్ను మోసం చేయను, చివరి వరకు నీతోనే ఉంటానని ఈ బాండ్ పేపర్ మీద స్ట్రాంగ్గా నువ్వే రాసివ్వాలి. ఓరిని తిక్క తగ్లేయా, ఫేస్బుక్ వాట్సాప్ అంటూ యూత్ అంత ఫాస్ట్గా ఉంటే ఈ లెటర్ గొడవేంట్రా? అయినా అమ్మాయికి ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు, గ్రీటింగ్ కార్డ్ ఇస్తారు, నువ్వేంట్రా కొత్తగా? చూసావా నీకు కూడా కొత్తగా అనిపించింది. కొత్తగా కాదు చెత్తగా ఉంది, కనీసం పువ్వో పండో తీసుకువెళ్ళి నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పరా? పువ్వులు పళ్ళు తీసుకెళ్ళడానికి నేను ఏమైనా శ్రీమంతం చేస్తున్నానా? నా ప్రేమని చెప్తున్నాను. అది కాదురా, కోటరొద్దా నా గుండెకాయని గుబ్బెట్లు పెట్టుకున్నావు, రాయక చేస్తానా? ఇది అక్కడ కూర్చొని రాసుకుందాం. చెప్పు. సూర్యదేవర సాంబమూర్తి, సూర్యదేవర అన్నపూర్ణమ్మల కనిష్ట పుత్రుడు, సూర్యదేవర కృష్ణమూర్తి అనే నేను గత కొంతకాలంగా నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతుండగా ఎదురుచూడని భూకంపమల్లే నా మనసును తట్టావు. అదేం పోలికరా, నువ్వు మూసుకుని చెప్పింది రాకపోతే ఈ సీస పగ. వదరా వివరించు తమరి పైత్యాన్ని. ఆ భూకంపానికి నా మనసంతా అల్లకల్లోలం అయింది, అదే ప్రేమని
అర్థమైంది. అందుకే పిచ్చి పట్టిన హచ్చుకుక్కల నీ వెంటే తిరిగాను. ఎలాగైనా నా ప్రేమ నీకు వివరించాలని మేధావి వర్గంతో చర్చించాను. మేధావి వర్గం వాళ్ళు నా కర్మరా? నా బుడ్డిని చేతులు ఇరుకుపోయింది. కానీ ఏ అమ్మాయినా ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే నమ్మకం ధైర్యం కలిగించాలని తేల్చి చెప్పారు. అందుకని నేను ఈ బాండ్ పేపర్ మీద నీకు నమ్మకం ధైర్యం కలిగిస్తానని వాగ్దానం చేస్తూ రాస్తున్నా. నీ చిరునవ్వుకి కారణం నేనవుతా, నా గుండెల్లో నీ గుడి కడతా, నీ చీకటిలో నీ దీపమై కరిగిపోతా, నీ పాదాలకు రక్షణై నేను అరిగిపోతా, కన్నీటి చుక్క రాల్చని నీ కంటిరెప్పనవుతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మాటలేంటి బావా ఇలా పొంకొచ్చేస్తున్నాయి? నువ్వు మాటలు రాయట్లేదురా, నీ మనసును పరుస్తున్నావు, టచ్ చేసావురా అల్లుడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిన్ను నీ ప్రేమని ఎప్పుడు మోసం చేయనని చివరి వరకు, కాదు కాదు చితి వరకు నీ చెయ్యి విడవనని నేను నీకు మాటిస్తున్నాను. ఇట్లు కృష్ణమూర్తి. అరే రండిరా, కరెక్ట్ టైంకి వచ్చారు, సంతకాలు పెట్టండి. దేనికిరా? లవ్ లెటర్ రా, తులసికి ఇవ్వడానికి. ఓహో, అయితే ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసామన్నమాట. ఒరే, ఎన్ని భూకంపాలు వచ్చినా, ప్రళయాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా నీ ప్రేమకు సాక్ష్యం మేమేరా. ముందు ముందేం అవ్వదు కదా, పెట్టండి. వీరికి మనం తప్ప ఎవరున్నారా? ఇదిగో మామ. అల్లుడు, ఇదిగో నీ బాండ్ పేపర్. మరి నా బుజ్జి ముండని నాకు ఇస్తే ఎంజాయ్. రే సూపర్ రా. వస్తుందంటావా? ఈ టైం కల్లా రావాలరా. ఇవన్నీ ఎందుకే, ఇంటికి పోస్ట్ పంపించు, పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి చేతికిస్తాడు. గడ్డి మేసే గణేష్ పాలు పేడేస్తుంది, వీడు దానికి పనికిరాడు. నీకు పాలు పేడ కావాలంతే కదా ఇంతకీ. జోకేసరి నారాయణ కూతుర్ని చూస్తుంటే నరాల్లో కరెంటు హై వోల్టేజ్లో తిరుగుతుంది. పబ్బాబ్బా, ఆవేశం వచ్చినప్పుడు కూడా ఇంత బీపీ రాదురా. దీన్ని చూస్తుంటే హార్ట్ బీట్ ఎక్కువై ఫీజులు పోతాయేమని భయమేస్తుందిరా. దీన్ని వదిలిపెట్టకూడదా ఒక్కసారైనా. కరెక్ట్ టైంకి వచ్చి ఈ సర్పంచ్ గారు తమ్ముడు రాకుండా ఉంటే బాగుండేదిరా. సరేలే, అన్నీ మనమెంచుకోనుకో, మళ్ళీ ట్రై చేద్దాం పద. ఈ టెన్షన్ నా వల్ల కాదురా, ఏదో ఒక రకంగా ఈ లెటర్ తులుసుకిచ్చేయాలి. పాపా ఇట్రామా. ఏంటి అంకుల్? అంకుల్ సర్లే, మనం వరుసలు తప్ప మార్చుకుందాం. ఏం చేస్తున్నావు? ఇంతకీ నీకేం కావాలి? అబ్బో ముదరే, ఈ చాక్లెట్ ఇద్దా? నేను నీకు చాక్లెట్ ఇవ్వాలంటే ముందు నువ్వు నా ఫ్రెండ్ అవ్వాలి కదా. అవును, హాయ్ నువ్వు నా ఫ్రెండ్ అవితే రోజు చాక్లెట్లు ఇస్తావా? అంతే కదా మరి. అయితే నా ఫ్రెండ్ అవ్వు. సరే నువ్వు ఈ చాక్లెట్ తీసుకో, ఈ లెటరు మీ అక్కకి. ఓ, మా అక్కకు కూడా నువ్వు ఫ్రెండేనా? అంతకు మించి నువ్వెల్. ఓకే, ఇదిగో మన ఫ్రెండ్ నీకు ఇది ఇమ్మన్నాడు. మన ఫ్రెండ్ ఎవరే, ఏంటిది? ఇదిగో ముందే చెప్తున్నా, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్ ఇచ్చే చాక్లెట్లు నాకు, లెటర్స్ నీకు, అంతే. మంచి పిల్ల. ఎవరిచ్చుంటారబ్బా? Na 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 na
బుజ్జి, రే బుజ్జి, ఏమైంది ఇడికి? రే ఏంట్రా అయోమయంగా చూస్తున్నావు అంటే ఖచ్చితంగా లవ్వే. ఏంటి లవ్వే మన బుజ్జి గడికే? ఏంట్రా సిగ్గే, సిగ్గుపడే స్థాయికి వచ్చావంటే పిల్ల బాగా నచ్చుంటుంది. చూద్దాం. నిన్న రమ్మంటే ఇప్పుడొచ్చారేంటి? పలిసిందా? మీలాంటి వాళ్ళకి బలవకూడదురా. వంగి సలాం కొట్టలేరు, ఓళ్ళొంచి పని చేయలేరు. అది కాదయ్యా, సమయానికి మా ఇంట్లో దానికి ఆరోగ్యం బాగాలేక ఉన్న డబ్బులు హాస్పిటల్లో ఖర్చు అయ్యాయ్యా. మీకు ఏం చెప్పాలో తెలియక నా దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించుకుంటే నా పశువుల దొడ్లు కట్టేసేది ఆవుల్ని కాదు మీ పిల్లల్ని. అది గుర్తుంచుకుని టైంకి తెచ్చేవాడి. వెళ్ళండి. అలాగే అయ్యా. తులసి ఆ లెటర్ చదువుంటుందా? నా గురించి ఏమనుకుని ఉంటుంది? ఏం అర్థం కావట్లేదు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఏమైంది? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, ఇదే రోజు శుభమాని పెళ్లి చేసుకుని వస్తే ఒక్క పూట కూడా ఉండనివ్వకుండా పసుపు బట్టలతో ఇద్దరిని పంపించేశాను. లక్ష్మి, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ తనకు అర్జెంటుగా వేరే పెళ్లి చేస్తున్నారు, అందుకే ఏం చేయాలో తెలియక క్షమించమ్మా. ముందు మీరు భోంచేయండి. తిను. ఏంటిది? ఇవి కూడా తీసుకో. ఏంటమ్మా ఇదంతా? నా మీద కోపమా? లేదురా, ఈ అమ్మాయి మీద ఆ సర్పంచ్ గాడి కన్నుంది. వాడు మిమ్మల్ని బ్రతకనివ్వడు. ఈ అమ్మాయి నీ మీద నమ్మకంతో వచ్చింది. ఆమెకి జీవితాన్ని ఇవ్వరా? మీరు ఈ ఊర్లోనే ఉంటే సంతోషంగా బ్రతకనివ్వరు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. నిన్ను తమ్ముని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటావు? మీ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి రా, సంతోషంగా ఉండండి. ఒరే, వాడు సీతమ్మని ఎత్తుకెళ్ళిన రావణాసురుడి కంటే పాపిష్టోడు రా మన ఊరి సర్పంచ్. వాడి ఆడదాని మానం మగాడి ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టడు. అమ్మా వెళ్ళిపోండి. నిన్ను తమ్ముడు వదిలేసి నేను ఉండలేనమ్మా. ఊర్లో వాళ్ళకి తెలియకముందే మీరు ఊరు దాటి వెళ్ళిపోండి. పదండి. ఒరే రాజు, నేను చెప్పిన మాట వినండి, తొందరగా వెళ్ళండి. ఎలా ఉన్నారో
ఎక్కడున్నారో, ఎంతవరకు ఆచూకీ లేదు. నాకు వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదైనా అయిపోయిందని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయరా. అవేం మాటలమ్మా. అన్నయ్య వదిలే, ఈ ఊరికి భయపడి రాకపోవచ్చు కానీ ఇక్కడో జాబ్ చేస్తూ హ్యాపీగానే ఉండుంటాను. అమ్మా అమ్మా, ఏడోకు ఏడోకు ఏడోకు, ఒకసారి చూడు. నా మాట నిజం కాకపోతే చూడు, ఈ సంక్రాంతికి అన్నయ్య వదిన ఇద్దరు పిల్లలతో కలిసి మనం పండగ చేసుకుంటాం. నేను కూడా నా సిటీలో ఉన్న నా ఫ్రెండ్స్కి చెప్పి వెతికిస్తున్నానమ్మా. బా, వాళ్ళకేం కాదు, త్వరలోనే మన దగ్గరకు వస్తారు, నన్ను నమ్ము. ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలాగా నేను లేనా నీకు? అన్నయ్య ఎక్కడున్నా ఎలాగైనా తీసుకొస్తాను. చల్లగుండా నువ్వు తిందు కదా. ఎక్కడ నువ్వు వెతకాలరా నేను? ఏంటి అలా ఉన్నా? విరహం కలవరం కలిపోసిన ప్రేమ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, కనిపించట్లేదా? కన్ఫ్యూజన్ ఎందుకురా? తులసి లెటర్ చదివిందో లేదో వాళ్ళ చెల్లిని అడుగుదాం, లేదంటే ఆ లెటర్ డైరెక్ట్గా తీసుకెళ్లి తులసికి ఇవ్వు. ఎస్సార్ నా తెలిసిపోతుంది కదా. రే, నిండా మునుగునోడికి సలేందుకురా, పద ఊపులో మునుగుదాం. దా పద పద. రే, టెన్షన్ పడకుండా పదరా చూద్దాం. రే, మీ మరదలరా. మరి మా అక్కకి ఇంకో లెటర్ ఇవ్వవా? ఇంకో లెటర్? ఒక్క లెటర్కి నరాలు తగ్గిపోతున్నాయి ఇక్కడ. మొన్న నీకు లెటర్ ఇచ్చానే, అది తీసుకొచ్చి. ఓకే. కీర్తి, ఏంటమ్మా ఇది? ఒరే, పేపర్ లీక్ అయింది, పోదాం రా. ఒరే, లోపలికి వెళ్ళి ఆ గ్లాసులు తీసుకురాపో. అలా ఈ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టిప్పు కొడతారా? నాకు అసలే సిగ్గు, నేనైతే డ్రైవర్ ఇప్పారా. అది చూసిన కంగారులో నాలుగు దెబ్బలు తక్కువ కొడతారా? అవును, లాటి ఎక్కించడం, నరాలు మీద తిప్పడం, ఐస్ పెట్టడం, గోలు పీకించడం. అదేరా థర్డ్ డిగ్రీ. అయ్యి బాబు, నాకు డిగ్రీలు అంటే భయం, నేను భరించలేను. అందుకని నేను సెవెంత్డా అసలే ఉనిపుడు చేస్తుంటే డిగ్రీలు ఫీజు భయపడతాయంటే. వీడి వల్లరా, కృష్ణగాడు బాండ్ పేపర్ ఇచ్చింది, నమ్మకం ధైర్యం ఆధారం అర్థం లేని పిచ్చి బాగుడు వాగి ఆఖరికి అడ్డంగా బుక్ చేశాడు. పైగా సాక్షి అంత కలుగుడు పెట్టించాడు. హేరా కృష్ణ, నువ్వు సపోర్ట్ చేయవా? ఇలా చూడు, నన్ను మనిషిని కూడా చూడకుండా సుబ్బారావు అని తీసేసినట్టు ఎలా తీసేస్తున్నారు? ఒరే బక్కోడా, ఈ పాలు నీ నెత్తిని పోసేస్తాను. ఎదవా ఈ సుబ్బారావు కూడా ఒకడు తిడుతున్నావో పొడుతున్నావో అర్థం చేసుకోడు, పైగా పాలాభిషేకం అంటాడు. అలాంటిది ఏం వద్దులే కానీ ఒక మంచి టీ కొంచెం టెన్షన్ గా ఉంది. అయినా తులసి మోసం చేయకూడదని బాండ్ పేపర్ ఇచ్చాను, అందులో తప్పే ఉంది, ప్రేమించకూడదా? అవునరా, నువ్వేమో అంబానీ వారసుడివి, మేమేమో నీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎండీలు. అంటే డబ్బు ఉంటేనే ప్రేమించాలా? ప్రేమకు డబ్బు అక్కర్లేదురా, కానీ ప్రేమించిన అమ్మాయిల తల్లిదండ్రులకి డబ్బు ఉండాలి కదా. డబ్బులు ఉంటే తర్వాత శుద్ధి కానీ కానీ అలా మాంగరత్నం లోపల పదం పదం. మీరు చేసిన పనికి నేను కూడా దడుచుకోవాల్సి వస్తుంది. సుబ్బారావు. నమస్తే నారాయణరావు గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను. ఓ న్యూస్ పేపర్ ఇవ్వు. అలాగే. ఇక్కడికి వచ్చేవాళ్ళ కృష్ణ అంటే ఆ రోజు వాళ్ళతో గొడవ పడ్డ అబ్బాయి కదా? అవును సార్.
ఎందుకండి? ఈసారి అతను కానీ అతని ఫ్రెండ్స్ కానీ వస్తే నాకు చెప్పు. అలాగే సార్, చెప్తాను. అరే, తులసికి వీడి ఇచ్చిన బాండ్ పేపర్తో కోర్టులో కేసు కూడా వేచారా? ఒరే, ఆ లెటర్ పట్టుకొని అలా హైకోర్టుకే కాదురా, సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మన గ్రౌండ్లు, ఆ తర్వాత కోర్టు చుట్టూరు మన రౌండ్. ఆహా, అలా మన రిస్క్ పెరిగిపోతుందిరా. ఒరే, మొన్న ఈ మధ్యన నిర్భయ కేసు అని నడుమరాలు కట్ చేసి కేసు ఒకటి వచ్చింది గుర్తుందిరా. అది కానీ మన మీద పెట్టారనుకో, అప్పుడు మన అందరం చేతులు ఎలా కొట్టుకుని కాదురా, ఎలా కొట్టుకొని తిరగాలి మన బ్యాచ్ అంతా. మీరు కొంచెం ఆగండి రా. తులిస్తే లెటర్ చదివిందో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీకోనంటరా? ఇంక నా వల్ల కాదురా, నేను వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకుని వచ్చేస్తా. ఓకే, వెల్కమ్ వెల్కమ్. తులసిని పట్టుకునే ఫీలింగ్ కాసేపు ఉండమంటరా? పర్ఫ్యూమ్ బాటిల్ కొట్టుకునే చేత్తో పేడ తట్టు పట్టుకుంటే బాగుంటుందో చెప్పు. అబ్బా, పాపలు పర్ఫ్యూమ్ బాటిల్స్, ఫ్రెండ్స్ పేడ తట్టలు, అంతేరా రే. మీ అబ్బాయి ఈ సత్యగాని కంపెనీ అంటే కాంపిటీషన్కి వస్తుంది. ఈయన అడ్డంగా బుక్ చేద్దాం. ఎరా సత్యగా, ఈ నెలలో నీ పెళ్ళి అయిపోతుందిగా. అదేంటి బావా, లాస్ట్ ఇయర్ కదా నీకు పెళ్ళి అయింది, అప్పుడైనా పెళ్లికి తొందరగా ఉంది. అమ్మని అమ్మ, ఈ నన్ను అడ్డంగా బుక్ చేశాడు. ఈ పెళ్ళి అది నిజమనుకుంటే నా లవ్ ఫెయిల్ అయిపోతుంది. ఏంట్రా, ఆ పెళ్ళి ఇద్దరిని చూస్తుంది, నాకు డౌట్ వస్తుందా? తేడా కొట్టిందనుకో, ఇద్దరు తాగుతూ రెండువి తిరగాల్సిందే. మనకి సరదాగా తాగడానికి డబ్బులు లేవు. అది ఆ బాధలు తాగాలంటే ఎంతమంది కావాలి? పురుగుల మందే. ఏంటి ఇద్దరిని చూస్తున్నావు? ఇదేం ప్రేమ చేసిన సినిమా కాదు, ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయడానికి. ఇదిగో నేను లవరో ఇడి బ్రదర్ అని క్లియర్ చేసి సరిపోద్ది. అది ఎవరిని చూసినా నవ్వుతూనే ఉంటుంది. నువ్వు రావే. అంటే ప్రేమ చూపులు కదా, స్వాతముత్యంలో కమల హాసన్లో ఉంటారనుకున్నాను, దీన్ని చూస్తే కమల హాసన్ కూడా ఉంటారని అర్థం. దీన్ని ఊహించుకుని నేను రాత్రులు పిచ్చి పిచ్చి కలగానో? నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి కలలే కానో, నేను డైరెక్ట్ పిల్లలనే కానీ. సీనా సత్తే, ఏమైందమ్మా? దొరికిపోయానరా కృష్ణ. అంటే నువ్వే కదా, నువ్వేం చేస్తుంటావు? అసలు మీరేం చేస్తుంటారు? నువ్వు మా అమ్మాయికి ఇచ్చిన దస్తావేజు అదే లవ్ లెటర్, నేను చదివాను. జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈ మాటలు ఎప్పుడు వినుండరు కదూ. బాధ్యత అంటే ఏంటో తెలుసా మీకు? సంపాదించడం, అవసరాలు తీర్చగలగటం. మనం చూసి ఈ సమాజం మన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు మీరు అలాగే ఉన్నారా? ప్రేమించమని అమ్మాయిల వెనకాల పడుతున్నారు. రేపు నా కూతురు నీ చేతులు పెడితే కోరికలు వద్దు, కనీసం అవసరాలు తీర్చగలవా? ఈ వయసుకు వచ్చావు, ఒక్క నెల రోజులు, ఒక్క నెల రోజులు మీ అమ్మగారిని కూర్చోబెట్టి పోషించు. ముందు అది చెయ్యి. నిన్ను నేను అవమానించట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను. ఒక 6 నెలలు ఏదో పని చెయ్యి, సంపాదించడం నేర్చుకో, ఆ తర్వాత కనిపించు, ఆలోచిస్తాను. జీవితం వేరు, ప్రేమ వేరు. ప్రేమకు ఊహలు చాలు, జీవితానికి డబ్బే కావాలి. దయచేసి నా కూతుర్ని, నా కుటుంబాన్ని అలరపాలు చేయకు. అర్థం చేసుకో. అరే,
ఇంతకీ ఆయన వీళ్ళు లవన్ ఒప్పుకున్నట్టా వద్దన్నట్ట? ఒప్పుకున్నాడు వద్దన్నాడు వదిలేస్తే కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు పగలు కొట్టించలేదు సంతోషం. అయినా ఆయన చెప్పింది ఒకసారి ఆలోచించి చూస్తే మనం ఏ పొరుగు బాధ్యత లేకుండా ఈదు కుక్కలే తిరుగుతున్నామని క్లాస్ పీకినట్లేదు. ఆయన చెప్పింది నిజమేరా, అమ్మాయిని పడేయాలంటే లవ్ చేసి సరిపోద్ది, కానీ అదే అమ్మాయిని పోషించాలంటే పని చేయాలి. అదే ఆయన చెప్పాడు. ఏంటో నమస్తే మామ. నమస్తే అల్లుడు. గురుమూర్తి గారు, మందు మానేశారా ఏంది? టీ తాగుతున్నారు? అదేం లేదయ్యా, మా ఆవిడతోని ఒకటే నశ, తాగితే ఇంటికి రావద్దంది. మనకేమో ఇంకో ఇల్లు లేదు. ఆడోళ్ళంతా అలా ఉంటే మగోళ్ళంతా ఈది పాలవుతారేమో. ముందు గవర్నమెంట్ వీధి పాలవుతుంది. అది నిజమే. ఏం కృష్ణ, ఎంతవరకు వచ్చింది నీ బాండ్ పేపర్ లవ్? ఆ లెటర్ మా మామకు దొరికింది, ఆయన చేతికి నేను దొరికాను. అయితే పెద్ద గొడవ ఉండాలి. గొడవ ఏం లేదు మామ, కాకపోతే గెలిచే మ్యాచ్ వర్షం చాగినట్టు నడిచే లవ్ని ఆయన వచ్చి ఆపాడు. అంటే? ఏం లేదు, అసలు అల్లుడిగా చేసుకుంటాడో లేదో చెప్పకుండా జాబ్ ఎదుక్కోమంటాడేంటి? అయినా ఇప్పుడు జాబ్ ఎదుక్కోవడం అంటే మాట్లామా? వేరే ఊరు వెళ్ళి ఎక్కడైనా జాబ్ ఎత్తుకుని చేసుకునే చదువువా మనకి లేదు. పోనీ ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకుందామంటే ఏ పని దొరకదే. దొరకదు కాదు, దొరకకుండా చేశారు. అవును, ఈ ఊరికి పెద్ద పవర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, కానీ ఆ సర్పంచ్ వాడి తమ్ముళ్ళు కలిసి మన కర్మ చేనుకు పురుగు పట్టినట్లు వాడు మన ఊరిని పట్టాడు. ఒంటిలో రోగం ఉన్నంత వరకు మనిషి బాగుపడదు, వాడు ఈ ఊర్లో ఉన్నంత వరకు ఊరు డెవలప్ అవ్వదు. అసలు వాడు చేసిన అన్యాయాలు లెక్క తీస్తే ఆ ఫైల్స్తో ఒక రూమ్ నిండుతుంది. అసలు వాడి నేరాలు నిలదీసేవాడు లేక మీలాంటి వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతుంది. కాలుకి చుట్టుకున్న పాము కాటేయకుండా క్షమిస్తుందేమో కానీ ఆ సర్పంచ్ గారి కళ్ళల్లో పడితే మాత్రం మనల్ని బ్రతకనివ్వడు. ఇలా బతికే బదులు ఆ సర్పంచ్ గారికి ఎదురెళ్ళి సావటం బెటర్, అప్పుడైనా ఊళ్ళో వాళ్ళు కళ్ళు తెరుతారు. కరెక్ట్ చెప్పావు, చావడం ఎందుకు? అవసరం అయితే వాడిని చంపు. ఆపండిరా, చావడాలు చంపుకోవడాలేంటి? వాడు మంచిగా పోయి అడుగుదాం. ఓట్లు కావాలని మనల్ని ఎలా అడిగాడో, అలాగే మనకు పని కల్పించమని మనం వెళ్ళి అడుగుదాం. మన గురించి వాడు ఆలోచించకపోయినా వాడి గురించి మనం ఆలోచిద్దాం. అన్యాయాలు మన అవసరాలు తీర్చేంత వరకు ఆలోచిద్దాం. ఏంట్రా, కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అందరూ కట్ట కట్టుకొని వచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ కూలి పనులేం లేవు. కష్టపడేవాడు కూలోడైతే మరి ఆ కష్టాన్ని దోచుకునేవాడు ఏమవ్వాలి? బికారుడు అవ్వాలా, బిచ్చగాడు అవ్వాలా? ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? వచ్చే దారిలో పిచ్చి కుక్క ఏదైనా కరిచిందా? కరిచే కుక్కలే మన ఊర్లో ఉంటే కుంటనక్కలేవి ఊరి దరిదాపులోకి రావు. ఎగ్గబడి గొంతు కొరికే కుక్కలు లేకే ఊర్లో నక్కలు పడి శవాల్ని పీక్కు తింటున్నాయి. ఏం కావాలో సరిగ్గా మాట్లాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరి ప్రజలందరూ మీకే ఓట్లేస్తున్నారు, పదవితో పాటు ప్రజలకి రావాల్సినవి కూడా మీరే అనుభవిస్తున్నారు. కాలగర్భంలో సంవత్సరాలు గడిచిపోయినట్టు మీ బ్యాంక్ అకౌంటుల్లో ఊరు ఆస్తులు కలిసిపోతున్నాయి. కష్టపడి పనిచేసే యువకులకు పనిచేసే వీలు కల్పించకపోగా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పవర్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు కూడా పక్కూరికి తరలించారు. ఇన్ని సంవత్సరాలు మీ పదవీ కాలంలో ఇలాంటివి ఎన్నో. మళ్ళీ మీరే గెలవాలనుకుంటే ఎలక్షన్ల లోపు ఏదొకటి చేయండి. మా అందరికీ పని కల్పిస్తేనే మీకు పదవి దక్కుతుంది, లేదంటే మాతో పాటు మీరు రోడ్డు పడాల్సి వస్తుంది. చెరువుకు గండి పడ్డప్పుడే జాగ్రత్త పడాలి. కట్ట తెగిందనుకో కొట్టుకుపోవాల్సి వస్తుంది. నేను చెప్పినప్పుడే ఆలోచించండి, ఊరంతా ఆలోచించే వరకు తెచ్చుకోకండి. బాధ్యతను గుర్తు చేస్తున్నావు, భవిష్యత్తు బాగుండేలా చేస్తా.
ఖచ్చితంగా నా చేతులకి. అదే, నీ చేతులకి పని కల్పిస్తా. మీరు వెళ్ళండి. ఏంటన్నయ్య, వాళ్ళకి సమాధానం చెప్తావు? చీమలు నలిపినట్టు నలిపేయకుండా. చీమలు నేల మీద పాకాలి, ఒంటి మీద కాదు. ఆ చీమల వల్లేరా మనకు పుట్టల తయారయ్యేది. ఈరోజు వాళ్ళు ఎదురు తిరిగారు, రేపొద్దున్న ఊరంతా ఎదురు తిరగకుండా ఉండాలంటే ఈపీతో కాదు, రెయిన్తో ఆలోచించాలి. యుద్ధం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అంటేనే మైండ్ గేమ్. ఆ గేమ్ ఆడబట్టే ఇన్ని సంవత్సరాలు మనమేరా గెలిచాం. ఒక కాకును చంపితే మిగతా కాకులన్నీ వచ్చి చేరతాయి. అది కాకుల లెక్క. అదే ఒక మనిషిని నరుకుతే మిగతా మనుషులంతా భయంతో వణుకుతూ పారిపోతారు. ఇది మనుషుల లెక్క. సమయం చూసా కృష్ణగాండి వాడి ఫ్రెండ్స్ని భయపెట్టండి. ఆ భయం ఎలా ఉండాలంటే పాము కోరల్లో విషం దాగి ఉన్నట్టు ఆ భయంలో చావు దాగి ఉండాలి. చచ్చే ముందు యమదూతలు కనిపించినట్టు మన గురించి మాట్లాడే ముందు ఆ భయమే కనిపించాలి. అప్పుడేరా ఈ ఊళ్ళో ఎవరు మనల్ని కన్నెత్తి చూడాలన్నా కారిపోద్ది. అలా స్కెచ్ వేయండి. పాలు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. పేపర్ గ్లాసులు ఎక్కడి నుంచి తెమ్మంటారా? కడియా, పేపర్ గ్లాసులు అంటే పేపర్ గ్లాసులు ఎక్కడి నుంచి తేవాలి? ఏమ్మా, ఏం కావాలి? పేపర్ గ్లాస్. పాల? పాలు పొద్దున్నే పంపించాను కదమ్మా. లేదు, కృష్ణ రాలేదా? కృష్ణ? ఏం లేదు. ఆమె వచ్చింది కృష్ణ కోసం, అర్థం కాలేదా? ఒరే గుడ్డు, నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ ఏరియాలో కొంచెం మందికి కొట్టబ్బే. ఒరే కృష్ణ, సుబ్బారావు, సుబ్బారావు నేను వస్తున్నా. అరే కింద పడుతుంది, జాగ్రత్త. ఏంటి నీ కోసం తులసి వచ్చి అడిగిందిరా? తులసా? నా గురించా? నీ గురించే. నిజంగానా? అవునరా. వస్తా, తొందరగా వచ్చే. చెరువు దగ్గరికి రా, నీతో మాట్లాడాలి. ఎక్కడి మనిషి? ఓకే అనక ముందు వాచ్ లో ముళ్ళులా వెంటే తిరిగాడు. తీరా ఓకే అన్నాక టైం మర్చిపోయాడు. సారీ, బైక్ ట్రబుల్ ఇచ్చింది. చుట్టూ తిరిగినంత కాలం బైక్ ట్రబుల్ ఇవ్వలేదా? రేవండి. వెన్నెల్లో చందమామ నవ్వితేనే అందమండి. సూర్యుడిలా మండిపోతే తట్టుకోగలమా చెప్పండి. వేళ బాసల్ని పోగి
పైనే బాలంగా చందనాలు కురిసే. కొంచెం కోపం ఎక్కువే కదా? ఆడపిల్లలు అందరి ముందు అన్ని అడుచుకోవాలి, ఇష్టమైన వాడి ముందు కూడా నటించాలంటే కష్టం కదా. అందుకే ఏదనిపిస్తే అది చేస్తాం, తిట్టాలనిపిస్తే తిట్టేస్తాం, అలగాలనిపిస్తే అలిగేస్తాం, కొట్టాలనిపిస్తే కొట్టేస్తాం. మరి ముద్దు పెట్టాలనిపిస్తే? కోతుల్ని చూస్తే అలా అనిపించదు. రేపు ఇదే కోతిని కట్టుకోవాల్సి వస్తే మెడకి తాడు కట్టి సర్కస్ చేయిస్తా. ఏంటి అలిగావా? వెయిట్ చేయి, అప్పుడే టేస్ట్ దొరుకుతుంది. ఏదో శాంపుల్గా చిన్న ముద్దు వచ్చు కదా, ప్లీజ్ 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 ప్లీజ్. అంతమంతా పోయి నా వయసు అయిపోయాక కూడా ఇలాగే అడుగుతావా? వయసుతోనూ అందంతోనూ బంధం ఉందనుకుంటే ఏ కుటుంబాల్లో నిలబడం. ఇద్దరు మనుషులు ఎప్పటికీ కలిసి ఉండాల్సింది శరీరంతో కాదు, మనసుతో. ఏంటన్నయ్య రమణ, ఎంతవరకు వచ్చింది? అదే అన్నయ్య, ఆ పనిలోనే ఉన్నాం. సెప్టిక్ అయితే కాలు మనదైనా నరికేసుకోవాలి, ఎదురు తిరిగితే కుర్రాళ్ళు మన వాళ్ళైనా లేపేయాలి, లేదంటే ఆ విషయం ఒళ్ళంతా పాకి మనల్ని మింగేస్తుంది. ఆ కృష్ణ గాడిని వాడి ఫ్రెండ్స్ ని ఈడ్చుకొచ్చి మిల్లులో కాళ్ళు చేతులు నరికేయండి. పులి పంజాలో చిక్కుకున్న జింక కళ్ళల్లో భయం ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉండాలి మనం గుర్తొస్తే. చావు వెంటాడి తరుముతుంటే కుక్కల్లో మన కాళ్ళు దగ్గరికి వచ్చి మొక్కాలి. రాజు కింద బానిసలుండాలి, బరి తెగించేవాడు ఉండకూడదు. అప్పుడే వెళ్ళాలా? సరే రా, డ్రాప్ చేస్తా. వద్దులే, దగ్గరేగా వెళ్ళిపోతా, ఆలస్యం అయింది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ కలుస్తా. దాని మీద నా కన్ను పడింది, నాకు వదిలేయ్. కళ్ళు కాళ్ళు కీళ్ళు కిడ్నీలు ఏవి పనిచేయకుండా కొడతా నా కొడుక. సరిగ్గా గుద్దితే ఏ రంధ్రం నుంచి ఏం కరుద్దా అర్థం కాకుండా చేస్తావు. Please, don't let it. Jack! Oh, God!
ఆ కృష్ణగాడు ఎక్కడున్నా వాడు రాకపోతే మీలో ఒక్కడు కూడా బయటకు వెళ్ళడం, ఒక్కొక్కరిని మిల్లు బాయిలర్ వేస్తే బూడిదు కూడా మిగలదు. ఆడింగేదో అంతకంటే ఏం చేయగలరు? నన్ను రెచ్చగొట్టకో, నాకు బీపీ లేచిందంటే తట్టుకోలేవు. ఏంట్రా బీపీని ఒక్కడికే ఉండడానికి అదేమన్నా నీ తాతాస్తా? పౌరుషం ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. అదే బీపీ నాకు రేజ్ అయిందనుకో, నీ బాడీలో ఉన్న ఏ పాట పంచాడు? రే చత్తి, అరే చత్తి, చచ్చాడు కృష్ణ, చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? రే బుజ్జి పద వెళ్దాం, లేదా మనమే చేసాం తెలిసిపోతుంది. ఆగు ఆగు ఒక్క నిమిషం ఆగు. ఎవరో చూడకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను వదిలే, నేను వెళ్ళను. నీకు అర్థం కాబట్టి ఇదంతా నేను చూసుకుంటాను. ఆడపిల్ల నువ్వు నాతో ఉంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు వెళ్ళు ప్లీజ్. నువ్వు కూడా చెప్తే అర్థంగా ఉంటుందా నీకు? మర్డర్ ఇది. రేపు పొద్దున పోలీసులు అన్ని కేసులు ఎన్ని ఉంటాయి తెలుసా? ఇవన్నీ నీకొద్దు, నువ్వు బాగుండాలి. వెళ్ళు. మనం ఏమనుకున్నా జరిగిందని చెరిపేలేము, చేసిన దానికి అనుభవించాల్సిందే. నా మాట విని వెళ్ళిపో. ఈ గొడవతో నీకేం సంబంధం లేదు, నీకేం తెలియదు, అలాగే ఉండు. అంతా నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శవాన్ని లారీలో తీసుకెళ్లి ఎక్కడైనా హైవే పక్కన పెట్రోల్ పోసి తగలట్టనే. ఈ బాడీని తీసుకెళ్లి హైవే మీద పడేస్తే ఏదో యాక్సిడెంట్ జరిగిందా అందరూ అనుకుంటారు. కాడు కదా, రోడ్డు మీద ఏం చేస్తున్నాడు? చంపింది ఈ ఊరి కుర్రాడు కృష్ణ అని ఎఫ్ఐఆర్ రాసుకో. డబ్బులు సాయంత్రం మిల్లుకు వచ్చి తీసుకెళ్ళు. ఓకే సార్. ఏ ఇన్స్పెక్టర్, వాడు దొరికితే ఇక్కడికే తీసుకురా. నా తమ్ముడు కాలిపోని ఈ స్థలంలోని వాడిని ప్రాణాలతో కాల్చేస్తా. వెళ్ళు. అలాగే సార్. కనిపించిన వాడిని కనిపించినట్టు నరికేయకుండా కోర్టులు కేసులు ఏంటన్నా? మన చేతికి మట్టి అంటకూడదు, మటర్ మాత్రం జరిగిపోవాలి. రాత్రికి రాత్రే వాడి శవం కూడా ఇదే బూడిదలో కలిసిపోవాలి.
అప్పుడు ఊర్లో అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. ఆ అనుమానమే ఒక్కొక్కడి ఒంట్లో భయాన్ని పుట్టిస్తుంది. భయం, సాక్ష్యం లేని భయం, ఇది తొడిగి మన మీద ఉన్న భయమేరా మన ఆయుధం. శుభ్రం, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి వస్తావని వచ్చారా? శుభ్రం, ఆ బుజ్జిగా నేను కావాలని చంపలేదు. అది 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 పొరపాటుగా జరిగిపోయింది. ఎలా జరిగిందనేది ఆ సర్పంచ్ ఆలోచించాడరా? వాడు చంపాడు, మనం చంపాలి అనేది ఒక్కటే వాడి మైండ్లో ఉంటుంది. మొన్న వాడిని నువ్వు నిలదీసావంట కదా, ఇప్పుడు మన వాళ్ళందరినీ వాడు మిల్లులో కట్టిపడేశాడురా, ఏం చేస్తాడో నన్ను భయంగా ఉంది. శుభారావు, ముందెళ్ళి వాళ్ళని నేను తీసుకొస్తాను. వద్దురా, నువ్వు కూడా దొరికితే వాళ్ళు నిన్ను చంపేస్తారా? అదంతా నాకు వదిలే, నువ్వు వెళ్ళి అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఊర్లో జరిగే విషయాలన్నీ నాకు చెప్తున్నా. అలా వెళ్ళు. రే ప్రసాద్, ప్రసాద్ సీను, రే సీను. నా తమ్ముణ్ణి చంపి నా మిల్లుకే వచ్చావంటే జాబును వెతుక్కుంటూ వచ్చినట్టరా? కృష్ణ, మొదలెత్తురా, సత్తిగా నీ దారుణంగా చంపేశాను. కుక్క చావు చావాలి, నరికే నా కొడుకుని. కత్తి పట్టగానే సరిపోదురా, దానికి నువ్వా నేరానే తేడా ఉండదు. ఎవ్వడు పొడిచినా దిగొద్ది, తిరగబడితే నరికే ధైర్యం ఉండాలి, ఎదురొచ్చి పొడిస్తే తట్టుకునే తగ్గింపు ఉండాలి. తీస్తారా కత్తే? సరే సమయం కాదు, మనం కూడా వీళ్ళ చేతిలో దొరికిపోతే ఉపయోగం ఉండదు. వాళ్ళ చావు ఈ ఊరు జనం అంతా చూడాలి, ఆ తర్వాత మనం ఏమీ ప్రిపేర్ లేదు. ముందు పద. చట్టం చట్టం అంటూ సంకలు ఎగరేసుకుంటున్నాంగా, అందుకే ఈ కేసు నీకు అప్పగించా. నా చిన్న తమ్ముడిని చంపాడు, నా పెద్ద తమ్ముడి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు, నన్ను చంపాలని తిరుగుతున్నాడు. నన్ను నేను కత్తి పడితే శ్మశానంలో స్థలం సరిపోదు, ఊరు ఒళ్ళకాడైపోద్ది. నా వరకు రానివ్వకో. కరెన్సీ కంటే కసి మహాభయంకరమైనది, దాన్ని నాలో రెచ్చగొట్టనివ్వకో. ఆ కృష్ణ గారిని వాడి ఫ్రెండ్స్ని ఎన్కౌంటర్ చేయి, నీ పై వాళ్ళతో నేను మాట్లాడతా. మీ వరకు రాకుండా నేను చూసుకుంటాను సార్. అటు చూడు, ఇదంతా సర్పంచ్ గాడే చేయిస్తున్నాడు. ఒకప్పుడు రాక్షసుల నుంచి మనుషుల్ని కాపాడడానికి దేవుడు దిగొచ్చాడు. మనుషులే రాక్షసులైతే ఏ దేవుడు దిగొచ్చి మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఏంటో ఇదంతా? హలో కృష్ణ, మీ గురించి వాంటెడ్ పోస్టర్స్ వేశారు రా ఊరంతా. మీరు బయటకు వస్తే పోలీసులు ఎన్కౌంటర్ చేసేలా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రావద్దు. పుట్టలో ఉన్నంత వరకే పాముకు పాలు పోయాలి, మీదకొస్తే కోరలు పీకేయాలి.
ఇంతవరకు సర్పంచ్ గారిని దేవుళ్ళ చూసాం. విషం చిమ్మడం మొదలు పెట్టాడు. తనలోని చిత్త కొట్టాల్సిందే. ఆవేశపడుతున్నాడు. కొంచెం ఆలోచించి అడిగేద్దాం. ఆలోచించి అడిగేయడానికి నేనేమన్నా రాజకీయ నాయకుడా? వాడి శత్రువునే. హలో. అలాగే ఏంటండి ఎలా ఉన్నారు? కృష్ణ అని కొరగాడు మన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి అతనితో మాట్లాడాను. నిజంగా నా కూతుర్ని ఇష్టపడితే భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. బ్రతకటం పోషించడం ఎలాగో నేర్చుకో. నా కూతురు నీ ఇంటికి పంపించొచ్చనే ధైర్యాన్ని నమ్మకాన్ని నాకు కలిగించమన్నాను. కానీ ఇప్పుడు ఆ సర్పంచ్ తమ్ముడు చంపి చట్టం దృష్టిలో నేరస్తుడయ్యాడు. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇలాగే నాశనం అయిపోతాయి. కళ్ళతో చూసి ప్రేమించడానికి అది ఆకాశంలో చందమామ కాదే, ఆడపిల్ల. ఏంట్రా తులసి గురించి ఆలోచిస్తున్నావా? ఎవరితోనైనా చెప్పుకుంటేనే బాధ బరువు తగ్గుతాయి. నాకు మీరున్నారు. తులసికి ఆ ఛాన్స్ కూడా లేదు. నేను ఒక్కసారి చూసొస్తారా? ఏదన్నా అవసరమైతే నేనే వచ్చావండిగా. పోలీసులు ఆ సర్పంచ్ గాడు వాళ్ళ తమ్ముళ్ళు మీరు కనపడితే కాల్చి చంపుతారా? ఆ సర్పంచ్ గాడు మనిషి అయితే భయపెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు. వాడు మృగంతో సమానం. ఎదురెళ్తే మనం చావటమో వాడిని చంపటమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. సరే నువ్వే చెప్పు మరి, చేద్దామా చంపుదామా? ఏ జంతువుకైనా అడవిలో ఉన్నంత వరకే దానికి రక్షణ. పులైనా సింహమైనా ఒక్కసారి ఊరి మీద పడ్డా అలవాటు అయిందంటే దాన్ని వేటాడే మొనగాళ్ళు ఉన్నారు. అయినా ఏంటి వాడు పీకదే? వాడికి భయపడ్డానికి వాడేమైనా పైనుంచి దిగొచ్చాడా? వాడు మనిషిగా చావటి వాడికి భయమేగా? వాడి ప్రాణం ఏమైనా 7 సంవత్సరాలు అవుతుందా? గుణపం గుంటల్లో దిగితే ఎగిరిపోదు.
ఎదురు తిరిగే వాళ్ళు లేకే భయపెట్టే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఒక్క భయం మాత్రమే మనిషిని శాసిస్తుంది. చస్తామని భయపడితే చచ్చినట్లే. ఒరే కృష్ణ, నీ ఆవేశం నాకు అర్థమవుతుందిరా, నా మాట వినరా. కొన్ని రోజులు ఓపిక పట్టు, అమ్మని నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళిపోరా. అరే సత్య చచ్చిపోయినందుకు నేను తట్టుకోలేకపోతున్నానరా. నీకేమన్నా అయితే మేమెవరం భరించలేమురా. ఒక్కసారి తులసి గురించి ఆలోచించు, అమ్మ గురించి ఆలోచించు. అదేం లేదమ్మా, భయపడుకో. ఏం కాలేదు, ఏదో చిన్న సమస్య, త్వరలోనే తీరిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. అంతా మంచి జరగాలని మొక్కని దేవుడు లేడు. పద, ఎప్పుడు తిన్నావో ఏమో, ఒక్క ముద్ద అన్నం తిందు గాని రా. అమ్మ అమ్మ, వాడు ఇక్కడ ఉంటాం మంచిది కాదు. ఎవరన్నా చూస్తే చాలా ప్రమాదం. వాడి భోజనం సంగతి నేను చూసుకుంటాగా. నువ్వు ధైర్యంగా ఉండు, అన్ని నేను చూసుకుంటాగా. పదరా నాన్న. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. త్వరలోనే వచ్చేస్తాను. కృష్ణ, నువ్వేం భయపడు. పదరా, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడండి. అలాగే మూడు సంబంధాలు ఉన్నాయండి. ఇదిగోండి మా అమ్మాయి ఫోటో, కొంచెం ఏడు చూడు, కుదిరేలా చూడండి. అలాగే అమ్మా. అమ్మా వస్తున్నా. ఏంటి అమ్మా, ఇప్పుడే నాకు పెళ్ళొద్దమ్మా. నీకేది అవసరమో అవసరం లేదో నీకంటే బాగా మాకే తెలుసు. అది కాదమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి అన్నీ నిన్నడిగి చేయలేదే. ఏంట్రా ఇడు? అరే శీను, కృష్ణగాడు తులసి గురించి చాలా బాధపడుతున్నట్రా. అరే మన ప్లేస్కి వెళ్తే వాడు మూడ్ డైవర్ట్ అవుతుందేమో, ఒకసారి ఆలోచించు. నిజమేరా కృష్ణ, నువ్వేం బాధపడకు, తులసికేం కాదు, ముందు పద రా, కాసేపు అన్నీ మర్చిపోదాం. పదరా. బాధలు ఎప్పుడు ఉండేవేరా, రారా. ఏం రాములు కాక, పాప ఏడున్నది? చేప, చేప ఏడుంది? చేప కాదు, పాప. పాప పాపనా? అదుగో అక్కడ. నేనింత అందగత్తెనై పుట్టుట్టే పాపమా, ఇట్ట ఎగబడే పోరగాళ నుండి గాడు కజినంటోడు తిక్కమక్క పెట్టాడు, కడసరి వాడు కలిబిలి చేసి నడుముని తట్టాడు. రాములో రాముల రాములోరి రాముల, రాములో రాముల రాములోరి రాముల. ఓల్లరి వాడు మరదలి వంటూ వరసలు కలిపాడు, ఓ చిల్లరగాడు నన్ను రమ్మంటూ సైగలు చేశాడు. రాములా 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 రాములా.
పక్కకు పిలిచి నంబరు ఇచ్చాడు రాములా. మంచి మనసే ఉన్నవాడు మనసుని చూసి వలచేవాడు ఎక్కడ ఉన్నాడో అని ఆరా తీశాను. రాములా ఏ రాములా, మీసం తిప్పే మగ మహారాజు ప్రాణం పెట్టే సొకసరి వాడు ఎక్కడే ఉన్నాడు అని తెలిసే వచ్చాను. రాములా ఏ రాములా, నే మెచ్చిన మగవాడికి చిరు పెదవులు ఇస్తాను, చేపట్టిన చెలికాడికి ఒక్కడూ లేడు. ఏం మావా, మమ్మల్ని కలవాలని సుబ్బారావుకు చెప్పావంట? అవునరా, ఇదిగో ఇది నీకు ఇద్దామని వచ్చా. ఏంటి మావా ఇవి? నరరూప రాక్షసులు పీక్కుతిన్న శవాల లెక్క. అదే ఆ సర్పంచ్ గారు గత 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సొమ్ము, ఊరి వాళ్ళ సొమ్ము మొత్తం పంది పెంట మీద ఎగబడి తిన్నట్లు తిన్నాడు. ఇది గనుక మీరు తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ చేయగలిగితే వాడు లాక్కో లేక పీక్కో లేక చేస్తాడు. అప్పుడు మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. వాడితో డైరెక్ట్గా పోరాడొద్దు, మీ వయస్సు సరిపోదు. వాడు తల నిండా విషం నింపుకున్న 10 తలల పాముతో సమానం. ఆ పాము తలని చిత్త కొట్టే కర్రే ఈ ఫైల్. థ్యాంక్స్ మామ, సరైన టైంలో సహాయం అందించాం. సహాయం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? మీరు నా పిల్లలతో సమానవరా, ఇది నా బాధ్యత. రేపే సార్ మామని పంపించేసరా. పదమ్మా, మీరిందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేశారంటే వెంటనే అటువాళ్ళతో కూడా మాట్లాడతా. ఈ మొదటి అబ్బాయి మాకు బాగా నచ్చాడండి. మా అమ్మాయికి ఈడు చూడు, పైగా హైదరాబాద్లోని జాబ్ కాబట్టి మాకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేయండి. అలాగే. ఈ ఫోటో తీసుకెళ్ళి అమ్మాయికి చూపించు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇంత మంచి సంబంధం రాదు. నీ మనసులో ఎవరన్నా ఉంటే తుడిచి చూడమ్మా. ఈ అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటావు. అమ్మని చెప్తున్నాను కదా, నా మాట విను. ఇదో ఈ ఫోటో చూడమ్మా. కృష్ణగాడు తమ్ముడిని చంపి వారం గడిచింది. ఇంతవరకు వాడి నీడ జాడ కూడా పట్టుకోలేకపోయాం. ఎలాగో చట్టం దృష్టిలో వాడి నేరస్తుడు. పోలీసులు కనుక వాడు దొరికితే జైళ్ళని బెయిల్లని వాడిని పందం కొన్ని మేపినట్టు మేపుతారు. అది మనకే ప్రమాదం. ఓ కృష్ణగాడు దొరికితే ఎలా చంపాలో తెలుసా? ఆకలతో ఉన్న సింహాల గుంపుకి లేత చింకపిల్ల దొరికితే ఎలా వేటాడతాయి? రక్తం చుక్క కూడా భూమి మీద పడకుండా నవిలేస్తాయి.
అలా చంపాలి. ఏడవకమ్మా, ఇప్పుడు ఏమైందని? హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతుండేవాళ్ళు, ఇప్పుడు ఈ అడవిలో మిమ్మల్ని చూస్తుంటే నాకు బ్రతకాలనిపించట్లేదు. అవేం మాటలమ్మా, నువ్వే ఎప్పుడు చెప్తుంటావుగా అన్యాయం ఎప్పటికీ గెలవదని. నువ్వు చెప్పింది నిజమైతే ఆ సర్పంచ్ గారి త్వరలోనే జైలు శిక్ష అనుభవిస్తాడు. అమ్మా చూడు చూడు, ఎల్లుండి కలెక్టర్ గారిని కలిసి వాడు చేసిన అన్యాయాలు మొత్తం ఆధారాలతో సహా అప్పగించిపోతున్నాం. అంతేకాదు టీవీలో న్యూస్ పేపర్లో కూడా వాడి నేరాలు వచ్చేలా చేస్తాం. త్వరలోనే అంత సర్దుకుంటుందమ్మా, నువ్వు మాత్రం బాధపడకమ్మా, నేను తట్టుకోలేనమ్మా. అమ్మా ఇంకో నువ్వు ఏడవకు, ఇదికి ఏం కూర తెచ్చావు, ఆకలేస్తుందమ్మా. అవును కష్టపడి కృష్ణ గారి కోసం చేసుకొచ్చావుగా వంట, తిన్నా. సూపర్ అమ్మా. చాలు చాలు చాలు, అమ్మా వెళ్ళాం పద. అమ్మా నువ్వు బాధపడకు, అంతా మంచి జరుగుతుంది, రా వెళ్దాం పదమ్మా, రా. ఏం కాదు వెళ్దాం. ఏంటన్న పొన్నమ్మా, నీ కొడుక్కి భోజనం వడ్డించొస్తున్నట్టున్నావు, ఎన్ని రోజులు వడ్డిస్తావలా? ఈ వయసులో నీకెందుకు చెప్పు శ్రమ, వాడెక్కడున్నాడో చెప్పు, అసలు ఆకలే లేకుండా చేస్తా. అయ్యా తండ్రి లేని బిడ్డయ్యా వాడు, దిక్కు లేని సంసారం నాది. వాడేదైనా తప్పు చేసుంటే క్షమించండి, మిమ్మల్ని కాదని మేము బ్రతకగలమా అయ్యా? మేము ఈ ఊర్లో ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఇల్లు పొలం వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి కూలో నాలో చేసుకుని నా కొడుకుని నేను పెంచుకుంటాను. నా పెద్ద కొడుకు కోడల్లాగే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బతుకుతాము, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా.
ఏంటి అన్నపూర్ణమ్మ, నీ పెద్ద కొడుకు కోడలు ఇంకా బ్రతికే ఉన్నారని ఎదురు చూస్తున్నావా? గుళ్ళో పెళ్లి చేసుకుని వాళ్ళు ఊరు దాటి ఆ గంటలోనే గడ్డివాములో వేసి తగల పెట్టేశా. ఇప్పుడు నీ చిన్న కొడుకుని కూడా అలాగే బూడిద చేస్తా. పాపిష్టి వెదవల్లారా, ఎలా రా మీరు పుట్టారు? ఆడదాని కడుపులో పుట్టలేదురా, రక్తం తాగే రాక్షసి కడుపులో పుట్టుంటారా మీరు? మిమ్మల్ని నేను చంపేస్తానరా. ఎందుకురా నా బిడ్డను పొట్టని పెట్టుకున్నారు? వాడేం చేశాడ్రా? చెప్పకుండానే చచ్చింది. దీని అడ్రస్ ఆ కృష్ణగారికి తెలియకుండా కాల్ చేయండి. హలో కృష్ణ, అమ్మని ఆ సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు చంపేశారురా, బయట గట్టి బాగు తగల పెట్టేశారురా. సిక్కన్నా దేవత రూపం నీవమ్మా, కంటికి రప్పల్లె కాపాడుకున్న కమ్మని నేస్తం నీవమ్మా. నవమాసాలు ననుమో సిక్కన్నా దేవత రూపం నీవమ్మా, కంటికి రప్పల్లె కాపాడుకున్న కమ్మని నేస్తం నీవమ్మా. నన్నే వెలిగించిన నా ప్రభు.
రాజ్యాల గొడవ కాదు, పోరాడడానికి ఇది ఆధిపత్య పోరో కాదు, మృగానికి దాని మృత్యువుకి మధ్య జరుగుతున్న ఆట. గెలవగలవా? చావుని తప్పించుకోగలవా? దమ్ముంటే ట్రై చేయ్. నన్ను చంపాలంటే ఇదుంటే సరిపోదు, ఇది ఉండాలి. నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది, సరిపోదా? మనుషులు అనుకున్నంత వరకు రా ఈ మాటలు. నీతో పాటు నేను మృగాన్ని అనుకుంటే క్షణించాను నిన్ను చీరడానికి. ఫిక్స్ రా, నేను నీటైపే మూర్ఖుణ్ణి, మృగాన్ని రాక్షసుండే రాడా, చంపుకుందాం. కత్తి పట్టడం నీకే వచ్చా? నాకు రాదా? చూస్తావా? చూపించనా? అమ్మా, ఏంటి అమ్మా? అమ్మా అనే పదం నీకిప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు చూడగలిగితే ప్రతి ఆడు మనిషిలో అమ్మ కనిపిస్తుందిరా. చచ్చే ముందు అమ్మా అని అంటున్నావే, నా తల్లి చెప్పే ముందు ఒక అమ్మ చెబుతున్నాను, అర్థం కాలేదా? చివరి చూపు కూడా చూడకుండా పూడిచ్చేశారు కదరా. ఆ పాప ఊరికే వదులుకుంటున్నావా? పాపం మహా చెడ్డదిరా, ఎవరిని విడిచిపెట్టదు. ఏదో ఒక రోజు వేటాడి వెంటాడి చంపుద్ది. ఇప్పుడు నీ పాపం నా రూపంలో నేను చంపుతుంది. నన్ను చంపొద్దు, నన్ను క్షమించు. క్షమించనా? సరేనా, క్షమించేస్తా. మా అమ్మ నాకు నీ కాళ్ళు కాళ్ళు మొక్క మరి క్షమిస్తా. ప్రాణం అమ్మ ఒకటేనా? పోతే తిరిగి రావు. నాకు నీ అమ్మని లేకుండా చేస్తా, నీకు నీ ప్రాణాలు లేకుండా చేస్తా. కాకపోతే మా అమ్మని చంపాక కాల్చావు, నిన్ను మాత్రం ప్రాణాలతోనే కాల్చి చంపుతా. ఎవరు
కృష్ణగాడు ఎక్కడ? అయ్యా నాకు తెలియదు అయ్యా. తెలుసు, నువ్వు ఇదే మాట చెప్తావని తెలుసు. రాయ్ ఆవేశంతో చంపేవాడు నొప్పు లేకుండా ఒక్క దెబ్బకే చంపేస్తాడు. అది ఆలోచించి చంపేవాడిని చూసావా? ఒక్కొక్క బొట్టు చొప్పున ఒంట్లో ఉన్న రక్తం మొత్తం ఒలికించి ఒలికించి వెలవెలలాడేలా చేసి ప్రాణం తీస్తాడు. చావు నీకు అవసరమా చెప్పు. చెప్పు. చెప్పడానికి వాడు ఒక చోట ఉండుటయ్యా, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. వెతుకో, కనుక్కో. నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే వాడు నాకు బలిచేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. వీడికి అర్థమైంది, పదండి. ఎవరు చూడలేదు కదా, ఇక్కడ మనం పడ్డాం అక్కడ అమ్మాయి పడుతుంది. రాబాబు సోడా కొంచెం వాటర్ తీసుకోండి, డైరెక్ట్ గా రాయితే కష్టం. రా అంటే ఆ రా కాదు బాబు, రండి అంటున్నా. ఓ షిట్, ఆయన లోపలికి వచ్చిన తర్వాత లోపల రమ్మని ఏంటి? మీరు చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎనీహౌ దిస్ పాపీ ఎన్ఆర్ఐ. ఏంటి పప్పీనా? నో 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 నో, నాట్ పప్పీ, ఇట్స్ పాపీ. పాపా రావు, నన్ను అందరూ ముద్దుగా పాపీ అని పిలుస్తుంటారు. కానీ నేనే పాపం చెయ్యి. జోకే సార్ నవ్వండి. మీ నవ్వుకండి, నా జోకే బాగుంది. ఆయన కామెడీ చేస్తే నవ్వాలి, కడుపులో తిప్పితే పోవాలి. మళ్ళీ జోక్ చేసాను, నవ్వండి. ఓ షిట్ షిట్ షిట్, జోక్ చేసినప్పుడు షార్ప్ గా క్యాచ్ చేయాలి. ఇంత ఆలస్యం గనా ఆయన మీ అమ్మాయి కూడా మిలడల్లా? ఎందుకు మీ అమ్మాయి అక్కడ? నో నీడ్. హాయ్, మై నేమ్ ఇస్ పాపి ఎన్ఆర్ఐ. ఏంటి నువ్వు నీ పేరెంట్స్ డల్గా ఉన్నావు? ఓకే 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 ఓకే, నిన్ను హుషారెక్కిస్తా, నిన్ను ఉరకలేపిస్తా, క్లబ్ డాన్సర్ లాగా ఉర్రూతులోకి ఇస్తానా? వాంటి నువ్వు నా బాగా నచ్చావు, మళ్ళీ పిల్లగలుగుతావు. హలో డ్రా. వాట్ 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 వాట్, యు విలేజ్ గర్ల్, డు యు వాంట్ కిస్? కమ్ ఆన్ కిస్ మీ, కిస్ మీ, కిస్ మీ, కిస్ మీ. ట్రెడిషన్ కల్చర్ బా, ఏది మానే ఇది మాత్రం మారదు. ఇంకెలా షార్ప్ అవుతారు మీరు? బట్ నువ్వు బాగా నచ్చా, క్యాచ్ చేయట్ పెళ్ళిపెట్లో. బాయ్. మీ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చగా నచ్చింది, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. చంపు దెబ్బలకే కాదు, చెప్పు దెబ్బలు కూడా నేను రెడీ. దిస్ ఇస్ పాపి ఎన్ఆర్ఐ. అరే కార్ తీరా, షాపింగ్ చేయాలి. Thank you.
నారాయణ, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురుందన్న విషయం నాకు తెలీదే. నన్ను అడుగుంటే దొరబాబు లాంటి పెళ్లి కొడుకుల్ని నీ ఇంటి ముందు క్యూ కట్టించేవాడిని కదా. నీ కూతురు పోయిపోయి నా శత్రువును ప్రేమించిందే. సుమంగళి భవాని దీవించనా, వాణ్ణి చంపి విధవన చేయనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. నీ కూతురు ఆ కృష్ణగాని లవ్ చేసిందా లేదా? మీకు దండం పెడతా. నా కూతురు చిన్నపిల్ల, దాని జీవితాన్ని అలరపాలు చేయొద్దు సర్పంచ్ గారు. ఆడపిల్లకి ఎదిగేటప్పుడు చెప్పాల్సిన మాటలు లేచిపోయే ముందు చెప్తే ఉపయోగం ఉండదురా. ఏ ఆడదైనా ప్రేమించక ముందే ఆలోచించుకోవాలి. అల్లరిపాలవుతానా, అందలమెక్కుతానా అని. ఎక్కడ నీ కూతురు? అది కదండి సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. ఏయ్ కృష్ణగాడు ఎక్కడే? నాకు తెలీదు. సర్పంచ్ గారు, నా కూతురికి ఏం తెలియదు, దాన్ని వదిలిపెట్టేయండి. కావాలని నేను మీతో వస్తాను. నువ్వెందుకురా? పొట్టలో ఉన్న పావును పట్టాలంటే నాగస్వరం ఊదాలి, పిల్లని గ్రోవి కాదు. నీ కూతురు నా దగ్గరుంటే వాడెక్కడున్నా పడగెత్తి బుసలు కొట్టుకుంటూ వస్తాడు. అప్పుడు వాడి కోరలు పీకి తొక్కి చంపుతా. అరే గుడ్డు, కృష్ణ కోసం ఒక అమ్మాయి వస్తాడు చూడు. సర్పంచ్ అమ్మాయిని రైస్ మిల్లో కట్టేశాడు. ఒరే కృష్ణ, తులసిని. ఏంట్రా, ఏం జరిగింది, ఎక్కడికి? సర్పంచ్ గాడు మన అడ్రస్ చెప్పమని తులసిని తీసుకెళ్లి రైస్ మిల్లో బంధించాడంట. అయితే పదరా, ఏదో తెలుసుకుందాం. మీరుద్దరా, ఇది ఆడపిల్ల జీవితం. ముందు నేను వెళ్ళి తులసిని అక్కడి నుంచి విడిపిస్తా. అమ్మ తులసి, అమ్మ ఏడవకమ్మ, వాళ్ళు వచ్చి తన వెళ్ళిపోదాం. రామ్మా రయ్యో, ఇదంతా నా కర్మ. లక్షణంగా పెళ్లి చేసుకుని గౌరవంగా అత్తరింట్లో అడుగు పెట్టకుండా ప్రేమ ప్రేమ అని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇలాంటిది నా కడుపున పుట్టింది. నేనేం పాపం చేశాను? పాపం మీది కాదే, నాది. ఇది పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టింది, ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని అందరూ అంటుంటే ఎంతో సంబరపడిపోయాను. ఆ రోజు నుంచి మహాలక్ష్మిలాగా ఏ లోటు రాకుండా దీన్ని కళ్ళలో పెట్టుకు పెంచానే. నా కూతురు తెలివైందని ఎన్నోసార్లు లోపలే పొంగిపోయాను. ఈ రోజుల్లో ఎంతో మంది తెలివైన అమ్మాయిలు ఇలాంటి పనికి మాలిన ఎదవల ప్రేమలో పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ రోజు నా కూతురు కూడా లిస్టులో చేరింది. ఆ కృష్ణగాడు పనికి మాలిన వ్యధవే. అరే, ఏ ఆలోచన లేని ఎద్దు కూడా కష్టపడి పొలం దున్నుతుంది. సంపాదించడం నేర్చుకోరంటే చంపుకుంటూ తిరుగుతున్నాడు. వాడి మీద లభ్యంటే ఇదంతా ఆలోచించి చేస్తున్నావా? వాడు నిన్ను నిజంగానే ప్రేమిస్తే ఇలా నేరాలు ఘోరాలు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకోడు. చూస్తూ ఉండు, పోలీసుల చేతుల్లోనో ఆ సర్పంచ్ మనుషుల చేతుల్లోనో వాడు కుక్క చవిచేస్తాడు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇదే నా శాపం. ఏం తెలుసు కృష్ణ గురించి మీకు? చంపాడు చంపాడు అంటున్నారు. వాడెందుకు చంపాడో తెలుసా? నేను దానికి సాక్ష్యం. సర్పంచ్ తమ్ముడు నన్ను వెంట పడి పాడు చేయబోతుంటే నన్ను కాపాడబోతూ కృష్ణ వాడిని హత్య చేయాల్సి వచ్చింది. నా జీవితం ఇక్కడ నాశనం అవుతుందో అని విషయం ఎవరికి చెప్పొద్దని తన మీద ఒట్టు వేయించుకున్నాడు. అంతకంటే గొప్పగా ఎవడు ప్రేమిస్తాడు నాన్న? ప్రాణ స్నేహితుడిని ముక్కలు ముక్కలుగా నరికి ఊరవతల తగలబెడితే ఆ బాధని భరించలేక సర్పంచ్ తమ్ముడిని నరికాడు. స్నేహం అంటే వాడిదే నాన్న. నమ్మని చివరి చూపు కూడా చూడనివ్వకుండా అతి కిరాతకంగా చంపి బూడిద చేస్తే ఆ కసితో ఆ సర్పంచ్ రెండో తమ్ముడిని చంపాడు. ఏ కొడుకు మాత్రం కళ్ళు మూసుకుని ఉంటాడు నాన్న? నన్ను ప్రేమించబట్టే వాడికి ఇన్ని ప్రాబ్లమ్స్ నాన్న. అది అర్థం చేసుకోకుండా తిరిగి మీరే వాడు చేస్తాడని శపిస్తున్నారు. ఎక్కడ న్యాయం నాన్న?
మాట కాదని ఏ రోజు నేను తప్పు చేయలేదు నాన్న. కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పగలను. ఆ సర్పంచ్ మిమ్మల్ని కొట్టి నువ్వు లాక్కెళ్తుంటే మీ కళ్ళల్లో ఏ ప్రేమ ఏ భయం చూశాను. ఆ రోజు సర్పంచ్ తమ్ముడు నా జీవిత నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణ కళ్ళల్లో కూడా అదే ప్రేమ అదే భయం చూశాను నాన్న. తండ్రిలా ప్రేమించే ప్రేమికుడు ఉంటే ఏ అమ్మాయికైనా అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది నాన్న. నా వాళ్ళు అనుకుంటే నరకానికైనా వస్తాడు. వాడు చాలా మంచోడు నాన్న. ఎన్నాళ్ళు ఆడపిల్ల తండ్రి నాన్న భయంతో ఆలోచించానే తప్ప తులసి మనసును అర్థం చేసుకోలేకపోయాను. మన కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. అమ్మ తులసి, కృష్ణకి ఫోన్ చేసి నువ్వు వస్తున్నావని చెప్పు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. నాన్న నేను చెప్తున్నానుగా, కాలం గడిచే కొద్ది అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఇక్కడ ఉండటం వల్ల సర్పంచ్తో నీకు ప్రమాదం, కృష్ణకు కూడా ప్రాణాపాయం. ఫోన్ చెయ్యి. కృష్ణ, నేను వస్తున్నాను. ఏమైందిరా అలా ఉన్నావు? ఫోన్ ఎవరు చేశారు? తులసిరా, పెళ్లి చేసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, నేను ఇంటి నుంచి వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ చేసింది. నాకేం అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం అవ్వడానికి ఏముంది? ఆ సర్పంచ్ గారి గొడవ అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. వాడిని మాత్రం విడిచిపెట్టేది లేదు. కానీ ఈలోగా ఆ సర్పంచ్ వాళ్ళ తులసికి కానీ నీ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మన ప్లాన్ వేస్ట్ అవుద్ది, ఈ లవ్ ఫెయిల్ అవుద్ది. తులసి కరెక్ట్ నిర్ణయం తీసుకో. నువ్వేం టెన్షన్ పడుకో, నేను వీడు వెళ్ళి ఊళ్ళో పెళ్లికి ఏర్పాటు చేస్తాను. వెళ్ళి జాగ్రత్తగా తులసిని తీసుకొని గుడికొచ్చా. అరే కృష్ణ, తులసిని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సినాడు కదా, ఇదే ఆ రోజు అనుకో. దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఆ సర్పంచ్ గారి నుంచి తులసిని కాపాడినవాడు అవుతావు, రెండు నీ ప్రేమను గెలిచినవాడు అవుతావు. ఇక వాడి సంగతి అంటావా? వాడి తలరాతని ఆ బ్రహ్మ రాస్తే వాడి మరణ శాసనాన్ని మనం రాస్తాం, అది ఎప్పటికీ మారదు. నువ్వు వెళ్ళి తను తీసుకొని గుడి దగ్గరకు వచ్చి. కృష్ణ, ఒక్క నిమిషం. రే, పెళ్లి చేసుకోబోతున్నాం, కనీసం ఈ వైట్ షర్ట్ వేసుకోరు. ఇప్పుడు పెళ్ళికలు వచ్చిందా? రే, నువ్వు త్వరగా వెళ్ళు. సరేరా, ఆల్ ది బెస్ట్. రా లేదంటే మనసు కలవరమేనా?
వినిపించే ఉరితాడు ఏ ప్రేమ. ఆశలతో నేను మురిపించి ఊహలతో మైమరపించి ఊపిరే తాననిపించే ఉరితాడు ఏ ప్రేమ. ఆడపిల్లన్నాక ఏదో రోజు తల్లిదండ్రులకు దూరం అవ్వాల్సిందే. కానీ నీ అదృష్టం ఏంటంటే నీకు ప్రాణం పసి పెంచిన అమ్మా నాన్నలకు దూరం అవుతున్నా, నీకోసం ప్రాణం పెట్టే కృష్ణకి దగ్గర అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింటికి తీసుకెళ్ళాలనుకున్నావురా, వచ్చి తెచ్చేసుకున్నావు? నన్ను గౌరవించకపోయినా వదిలేస్తానేమో, నా ఈగో టచ్ చేస్తే మాత్రం వంటి మీద కునుకు పట్టనివ్వను. పెట్టండి నేనేమో నా నీతో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు అనుకున్నావా? నీ కూతుర్ని ఎక్కడికో తప్పిస్తున్నావు. ఈ కూతురుతో నీ అక్షగాన్ని చంపిస్తా. ఎముడు ముందు వేసాలేదు రాయ్, ప్రాణాలు పోతాయి. ఒక్కొక్క పొట్టు చొప్పున మీ రక్తం కారుతూ చావు మిమ్మల్ని గ్రహణం మింగినట్టు మింగేస్తుంటే ఎలా ఉంటుందో చూడు. నేనేమీ చేయను, నీతోనే మర్డర్ చేయిస్తా. ఎందుకంటే నీ పడుచుతనం కంటే కూడా నా పగ తీర్చుకోవడమే నాకు సుఖం సంతోషం. నీ వాళ్ళ రక్తంతో పాటు ప్రాణాలు పోయేలోపు నువ్వు వెళ్ళి ఆ కృష్ణగాన్ని చంపి రావాలి. నీకొక్కటే చాయిస్, నీ ప్రేమికుడు కావాలా, నీ కుటుంబం కావాలా? నమ్మిన వాణ్ణి మోసం చేయడం చాలా తేలిక కాబట్టి ఈజీగా చంపేయచ్చు. ఆలోచించు, టైం లేదు. కారిపోతుంది అక్కడ, ఒక్క ప్రాణం పోయినా తిరిగి రప్పించలేవు, టైం లేదు. ప్రాణాలతో మాలాంటి పాపాత్మలతో ఆటలాడద్దు, చచ్చిపోతారు. ఇక నీ ఇష్టం. దిలాల్, కృష్ణ చంపేశాను.
పట్టుకుంటాను. మా వాళ్ళని వదిలే. సుభాష్, ప్రేమ చరిత్రనే మార్చేసావు. ఆడది ప్రేమిస్తుంది, ప్రాణం పోస్తుంది, ప్రాణం కూడా తీస్తుందని నిరూపించావు. తీసుకుపో, మీ వాళ్ళని తీసుకుపో. ఇంకెవడైనా మనకెదురు వస్తాయి, చావుకెదురైనట్టే. ఏమైందిరా, వీడు ఇంకా రాలేదు. ఏమోరా, తులసి వచ్చిందంటావా? లేదంటే ఆ సర్పంచ్ గడి వీళ్ళని ఏమైనా చేసి ఉంటాడా? సరిగ్గా దిగలేదన్నమాట. ఎరా, నేను చంపితేనే చేస్తావా? నీ తలరా తలా ఉంటే నేనేం చేస్తా? ఆకలితో ఉన్న సింహానికి ఎదురొస్తున్నావు, చచ్చిపోతావు. వేటాడితే ఆహారాన్ని ఇవ్వడానికి నేనేవి చింక పిల్లని కాదు. నేను నీ జాతి మృగాన్ని పంజా విసురుడు నాకు వచ్చు. సలసల మరిగిపోతుంది. సరిగ్గా చూడు, ఎరుపుతో పాటు నా రక్తానికి బలుపు ఎక్కువే. నీ వయసు ఎంతరా? నా కెపాసిటీ ముందు. కెపాసిటీ వయసును బట్టి వంశాన్ని బట్టి రాదు, ఇక్కడ ఉండే కసిని బట్టి వస్తుంది. కత్తుల్లో ఉన్నారా నీ మాటలు? మాటలే కాదు, మైండ్ అలాగే ఉంటుంది. దాన్ని నరికేస్తా. టచ్. ఎవరైనా ప్రేమికుడిని మోసం చేస్తారు, ప్రేమికురాల్ని మోసం చేస్తారు, నేను ప్రేమని మోసం చేశాను. బ్రతకడానికి అర్హురాలి కాదు, జీవితాన్ని కాపాడిన వాడిని నా చేతులతో నేను చంపేశాను. దేవుడు కూడా నన్ను క్షమించాడు. నన్ను కూడా కృష్ణలో కలిసిపోవాలి, కృష్ణ కాళ్ళ దగ్గర నేను చచ్చిపోవాలి. నన్ను క్షమించండి నాన్న. అమ్మలో ప్రేమను చూపే మాధుర్యమి ప్రేమ, జన్మ జన్మని ముడివేసే మాంగల్యమి ప్రేమ. అమ్మలో ప్రేమను చూపే మాధుర్యమి ప్రేమ,
జన్మ జన్మని ముడివేసే మాంగళ్యమే ప్రేమ. చైతన్యకు అందరి కావ్యం, ఏ కవులు రాయని భావం, యుగములకు శాశ్వతమే ప్రేమ. కలశాన్ని మింగేటివి, దోషాన్ని దాచేటివి, తెలుపంటి గుణశీలి ప్రేమ. హృదయాన వెలుగైనది, లోకాన ఘనమైనది, మరణాన తోడైనది ప్రేమ. ప్రేమేనా ప్రేమేనా ఈ ప్రేమే అమృతమే. కదరా నీకు, దోచుకోవడం దాచుకోవడం, కోట్ల డబ్బు ఎకరాల భూమి ఎరా, అదంతా అనుభవించడానికి నువ్వేమైనా 1000 సంవత్సరాలు బతుకుతావా? లేక నీ తర్వాత తరం వాళ్ళు ఏమైనా అవిట్టి వాళ్ళే పుడతారా? కష్టపడి బ్రతకలేరా? వద్దు వద్దు, నేను మారిపోతాను, నన్ను క్షమించు, నీకు పుణ్యం ఉంటుంది, నీకు ధర్మం కాదు. పక్క తీర్చుకునేవాడు పాప పుణ్యాలు పట్టించుకోడు. ప్రాణం తీసావా లేదా అంతే, సొంత చావును చూసుకునే అదృష్టం అందరికీ ఉండదురా. నీకు అదృష్టం ఉంది చూడు, నీ చావు ఎంత భయంకరంగా ఉందో తప్పించుకోగలవా? ఏంటేంటేంటేంటి, నీతో ఆట మొదలెడితే గెలుపోటములు ఉండవా? అదే ఆట నాతో మొదలెడితే ప్రాణాలే ఉండవు. అహం ఓటమి నొప్పుకోను, భరించలేను. ప్రాణం పోయే అరక్షణం ముందైనా సరే గెలిచే చేస్తా. లేరా పైకిలే, పైకిలే. పడుకుని మాట్లాడడానికి నువ్వేమైనా శోభనం పెళ్లి కొడుకువా? లేరా, నేను లెమ్మన్నప్పుడే లేవాలరా,
లేకపోతే ఇలాగే లేచిపోవాల్సి వస్తుంది. మనిషి ప్రాణం ఎంతరా, నీటి బుడగలాంటిది. దాన్ని కాపాడుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నీలా బ్రతికితే ఇలాగే జరుగుద్ది. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, మనుషులంతా ఒకేలా ఉండరు. భయపడేవాడు బాధపడేవాడు ఒక రకం, బలుపెక్కినోడు బరి తెగించినోడు ఇంకో రకం, మూడో రకం మూర్ఖుడు ఒకడు ఉంటాడండో, వాడికి ఫీలింగ్స్ తక్కువ, ఈగో ఎక్కువ. నాలాగా దాన్ని టచ్ చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి, లేదంటే ప్రాణాలే పోగొట్టుకుంటారు. నీలాగా చంపే ఎమోషన్లు అర్థం కాలేదు కానీ బ్లడ్ బాగానే పోయినట్టుంది. పోతే పోయింది కానీ ఎంతకీ ఇదెక్కడుందో. తులసి, నా బంగారం, నా దేవత తులసి, చివరిసారి చూసిపోవే, రావడానికి స్లోపిక లేదే. అయ్యో తులసి, ఎక్కడున్నావే? I love you. సోనీ